ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కెరియర్కి సంబంధించిన హారోస్కోప్. ఓకే, అంటే ఉద్యోగంలో గ్రోత్ ఎలా ఉంటుందనేది, జనరల్గా ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అయితే ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి, మీకు అర్థం కావడం కోసం ఇంకెక్కువ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం, వేదిక్లోను వెస్ట్రన్లోను కేపీలోను అవన్నీ టెక్నిక్స్ అన్నీ నేర్చేసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడేది ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటే, ఆ బేసిక్స్ అన్నీ ఒకసారి మీరు కంప్లీట్గా ఫాలో అయితే కానీ ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా అర్థం కాదు. ఓకే, ఇప్పుడు హారోస్కోప్కి వెళదాం. హారోస్కోప్ని అంటే ఈ జాతక చక్రాన్ని ఎలా చూడాలనేది నేను ఒక సింపుల్గా ఒక 5 రూల్స్ రిపీట్ చేస్తున్నాను అన్నమాట. ఈ 5 రూల్స్ని ఇలానే చూడాలనేమి కన్ఫర్మ్ లేదు, మీకు నచ్చినట్టు మీరు ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఇలానే చూస్తాననేది కూడా గ్యారంటీ లేదు. సో నా వీల్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, మూడ్ని బట్టి కూడా నేను దాన్ని చూడొచ్చు. సో డిఫరెంట్గా ఎలా చూస్తాననేది కూడా ఊరికే నేను డిఫరెంట్ ఫార్మాట్లో కూడా ఇదే చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సింపుల్ రూల్స్ ఈజీగా లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ మనం దాన్ని ఫినిష్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో 5 స్టెప్లు పెట్టాను మనకు అర్థం కావడానికి. ఫస్ట్ ఏంటంటే, ఏ జాతక చక్రం తీసుకున్నా ఆ జాతక చక్రంలో లగ్నాధిపతి అనేవాడు బాగుండాలి. సో లగ్నాధిపతి బాగుంటే అన్ని రకాలుగా కూడా వాడు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలుగుతాడు, దాన్ని సాధించగలుగుతాడు, అది ఇంపార్టెంట్. ఓకే, లగ్నాధిపతి బాగుంటే వాడు ఏదైనా విషయాన్ని సాధించగలుగుతాడు, వాడికి ఆ కెపాసిటీ ఉంటుంది అనేది అర్థమైంది. ఒకటి. రెండో పాయింట్ ఏంటిది, లగ్న పంచమ భాగ్యాధిపతులు అంటే 159 లార్డ్స్ అన్నమాట. ఆ జాతక చక్రంలో లక్ తర్వాత పూర్వపుణ్యం ఇలాంటివి చెప్తాయి. సో అవి గనక బాగుంటే వాడు చేస్తున్న ఫలితాలు అంటే ఏదైతే వర్క్ చేస్తాడో ఆ వర్క్లో సునాయాసంగా ముందుకెళ్లేదానికి, ఒక పాజిటివ్ సపోర్టు అవన్నీ దొరికేదానికి కారణమవుతుంది అన్నమాట. సో వాళ్ళు కనుక బాగుంటే లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళేదానికి కారణమవుతుంది. ఇది ప్రైమరీగా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఏ జాతకంలో మీరు పరిశీలించాలన్నా వాడికి జీవితంలో డబ్బు ఉంటే ఏదైనా సాధించి ముందుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ధనాధిపతి, ధనస్థానం ఎలా ఉందనేది మనం వెరిఫై చేసుకోవాలి. అలానే దశమం వృత్తి అంటే ప్రొఫెషన్, ఏ జాతకుడు పుట్టినా అసలు మనిషి అన్నవాడు పుట్టాడంటే వాడికి ఎస్పెషల్లీ వాడికి ప్రొఫెషన్ అంటే ఉద్యోగం ద్వారానే ఆదాయం అవన్నీ వస్తాయి. కాబట్టి అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం కావచ్చు, అది 10th హౌస్ అనమాట, రాజ్యస్థానము కర్మస్థానంగా చెప్తారు. సో ఆ దశమం ఎలా ఉన్నది, ఆ దశమాధిపతి ఎలా ఉన్నాడు, అక్కడ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటినీ మనం ఒక బేరీ చేసుకుని ఇది బాగుందా లేదా అనేది ఒక కంక్లూషన్కి రావాలి. అది ఇంత పర్సంటేజ్లో రావాలి, ఇలానే రావాలని ఏమీ లేదు. ఇది మనకి ఎక్స్పీరియన్స్ కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మీ అసెస్మెంట్ ప్రకారం మీరు రేటింగ్ ఇచ్చేసుకోవచ్చు, 10లో 5 ఉంది 6 ఉంది 7 ఉంది అని అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఒక ఫార్మాట్ ఫిక్స్డ్గా ఫాలో అవ్వాల్సింది ఏమీ లేదన్నమాట, వరీ కాకండి. నెక్స్ట్ 3rd పాయింట్ ఏంటంటే, మన చార్ట్లో ఏ జాతక చక్రంలో అయినా పాజిటివ్ కాంబినేషన్స్, బ్రహ్మాండమైన యోగాలు చూద్దాము అని అంటే ప్రతిసారి మనకేమి యోగాలు అనేవి కనబడవు. యోగాలు అనేది అది రేర్గా ఏర్పడుతూ ఉంటాయి. యోగాలు అనేది కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యోగం లేని హారోస్కోప్స్ అంటే మనం సాంప్రదాయంలో ఏవైతే మనకి క్లాసిక్స్లో రాసిన పుస్తకాల్లో రాసిన యోగాలు కనబడకుండానే బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చిన హారోస్కోప్స్ ఉంటాయి. అవన్నీ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, అంటే ఎలా అంటే వక్రత్వాలు ఉంటాయి లేదంటే పరివర్తన ఉంటాయి, అవన్నీ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా కనబడవు అన్నమాట. స్ట్రైట్గా మనం చదువుకున్నవి చదువుకున్నట్టుగానే కనబడాలంటే అవి కనబడవు. సో కాబట్టి వాటిని పక్కబెట్టేసేయండి. ముఖ్యంగా దుర్యోగాలు అంటే నెగిటివ్ కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది వెరిఫై చేయాలి. ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగున్నారు, ధనాధిపతి బాగున్నాడు, దశమాధిపతి బాగున్నాడు, అయినా పెళ్లి కాలేదు, అయినా జాబ్లో సెటిల్ కాలేదు అన్న వ్యావరింగ్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట లర్నింగ్ స్టేజ్లో. అరే బయట చూస్తేనేమో వాడు ఇలా ఉన్నాడు, జాతకం చూస్తేనేమో బ్రహ్మాండంగా అద్భుతంగా కనిపిస్తుంది, బయటేమో వాడు సూపర్గా ఉన్నాడు, జాతకం చూస్తేనేమో దారుణంగా ఉంది. సో ఎందుకు ఇంత కాంట్రాస్ట్గా, ఆస్ట్రాలజర్ నేర్చుకునేటప్పుడు ప్రతి విషయానికి ఆశ్చర్యపోతూ ఉంటాడు అన్నమాట. ఓకే, కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఎలా ఆశ్చర్యపోతామో మనం. సో ప్రతిసారి ఇట్లా ఆశ్చర్యపోతూ ఉంటాం, అది రాను రాను దాని మీద కమాండ్ వచ్చే కొద్దీ ఆశ్చర్యం తగ్గి నార్మల్ మోడ్లోకి వస్తాం. ఇది వెరిఫై చేసుకోవాలి. కుజరాహువులకి, శని రాహువులకి, గురు రాహువులకి ఏమైనా బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయా? కుజరాహువులు ఉంటే లిటిగేషన్స్ లేదంటే ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. గురు రాహువులు కూడా లిటిగేషన్స్ ఇస్తారు.
ఒక్కొక్కటి ఒక్కో రకంగా శని రాహువులకి సంబంధం లేదంటే షష్ఠాష్టకాలు ఇలాంటివన్నీ కూడా గొడవలు ఇష్యూస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది అవి ఉన్న స్థానాలను బట్టి, ఓకే, అది ధనస్థానం అయితే ఫైనాన్షియల్గా, తృతీయ స్థానం అయితే అన్నదమ్ములతో, ఇలా అలా మళ్ళా మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్ని మార్చుకుంటూ వెళ్ళచ్చు. ఈ వీటిని ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా దశలు అనుకూలంగా పడ్డాయా, జాతకం బ్రహ్మాండంగా ఉంది, దశ లేకపోతే వాడు అనుభవించలేడు కదా. సో పీరియడ్ అనేది అనుకూలంగా ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దశకి జాతక చక్రానికి అర్థం కావాలనే ఉద్దేశంతో, ఎగ్జాగరేషన్ కాదు కానీ చిన్న ఎగ్జాంపుల్. మీరు ఒక చిన్న రైల్వే స్టేషన్లో నిలబడ్డారు, మీరు ఒక వన్ టైర్ ఏసీ బుక్ చేసుకున్నారు, వెయిట్ చేస్తున్నారు. అక్కడ మీరు ఏసీ వెయిటింగ్ హాల్ లేదు, ఏం లేదు, బయట విపరీతంగా ఎండగా ఉంది. కానీ 3 ఏసీ మీ ట్రైన్ 1 ఏసీలో బుక్ చేసుకున్నప్పుడు అప్పుడు వస్తే తప్ప మీరు ఎక్కి కంఫర్టబుల్గా ఉండలేరు. ఈ పీరియడ్ అంతా కూడా మీరు వెయిటింగు, స్ట్రెయిన్, ఇదంతా ఇస్తుంది కదా. సేమ్ అలానే దశ గనక అనుకూలంగా ఉంటేనే ఆ జాతక చక్రంలో ఉన్న యోగాన్ని అనుభవించగలుగుతాడు. లేదంటే మాత్రం వాడు అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, కొంత సఫరింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ బిఫోర్ దశలు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి అది జడ్జిమెంట్ అదంతా కూడా డిసైడ్ చేసుకోవాలి. అందుకోసమే దశలు ఇంపార్టెంట్. ఓకే, వింశోద్ధరి దశలో మనం పూర్తిగా ప్రిడిక్ట్ చేస్తామంటే ఎక్కడో అక్కడ ఫెయిల్ అయిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకనంటే మనకు సబ్జెక్ట్ మిస్లింక్ ఉంది కాబట్టి, దాన్ని కవర్ చేయడానికి వెస్ట్రన్, కేపీ ఇలాంటివి యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి కూడా మీకు నక్షత్ర జ్యోతిష్యం అలవాటు చేశాను. సో గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉంటాయి, ఎలా ఉంటుంది అనే ఒక మీ సబ్కాన్షియస్ లెవెల్లో నేను ఫిక్స్ చేశాను కాబట్టి మీకు కూడా అదే అలవాటైందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఓకే, ఇప్పుడు ప్రోగ్రెషన్స్ అవన్నీ కూడా మనం ఉన్నాయి కాబట్టి ఆ ప్రోగ్రెషన్స్తో ఆ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, దశలు ఎలా ఉన్నాయి, రెండు కోరిలేట్ చేసుకుంటాము. ఓకే, బాగుంది అనుకుంటే బాగుంది, లేదనుకుంటే లేదని ఒక అసెస్మెంట్కి వస్తూ ఉంటాం. అలా ఈ 5 స్టెప్స్ని ఫాలో అయ్యి మనం జాతక చక్రాన్ని ఏ స్టేజ్లో అయినా కూడా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అలానే ఒక పర్టికులర్ మైన్యూట్గా చూడాలి అని అనుకుంటే అప్పుడు గోచారం, ట్రాన్సిట్స్ ఇలాంటివి చూడొచ్చు. ట్రాన్సిట్ అనేది ప్రైమరీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా గోచారం అనేది మైన్యూట్గా వెళ్ళడానికి, అసలు జీవితంలో మైన్యూట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎలా అంటే అలా కష్టపడుతూ వెళ్తే ఆ టైంకి అది సెట్ అయిపోద్ది. ఓకే, ఈ నెలలోనే సెట్ అవుద్ది కాబట్టి నేను ఈ 2 నెలలు పని చేయనని కాదు, ఆ 2 నెలలు నీకు పని చేయడానికి టైం అనేది అవకాశం ఇస్తుంది ఆ 3 నెలలు. సో అక్కడ హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తే ఆ టైంకి రైట్ థాట్ అదంతా ముందుకెళ్తూ పాజిటివ్గా వెళ్తుంది. అందుకే నేను మైన్యూట్ ప్రిడిక్షన్స్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను. సరే, ఓకే, ఇప్పుడు ఇక మనం ప్రొఫెషన్ టాపిక్ వచ్చేసాం కాబట్టి ఉద్యోగం గురించి చిన్న చిన్న కాంబినేషన్స్ చెప్తాను. ఓకే, బేసిక్గా ఒక వ్యక్తి ఏ ప్రొఫెషన్ చూజ్ చేసుకోవాలని ఇనిషియల్గా ఎవడు కూడా మనల్ని రీచ్ అవ్వడు. వాడు ఎప్పుడైనా ఫెయిల్ అయితే, లేదంటే అక్కడ బిజినెస్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే, కెరియర్లో గ్రోత్ లేదనిపిస్తే ఆల్టర్నేటివ్ కోసం ఎదుగుతూ ఉంటారు. అది జాబ్ నుంచి బిజినెస్ కావచ్చు, బిజినెస్ నుంచి జాబ్ కావచ్చు, ఇలా మార్పు చెందే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ కాంబినేషన్ బాగుందా లేదా అనేది మనం వెరిఫై చేస్తూ ఉంటాం. ఒకవేళ టర్న్ అవ్వాలనుకున్నా కూడా మన మీద కన్నా గ్రహస్థితి వాళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. సార్, నేను హోటల్ బిజినెస్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇంకోటి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం అని అనుకుంటున్నా అని చెప్తాడు. సో వాటికి కాంబినేషన్స్ బాగున్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో సింపుల్గా దశమంలో శని ఉన్నాడు కాబట్టి వ్యవసాయం చేయమని మనం చెప్పలేం. ఎందుకంటే ఒక శని దశమంలో ఉంటే ఒక 100 రకాల కారకత్వాలు ఇస్తాడు. అది మేనేజ్మెంట్ ఇవ్వచ్చు, లేదంటే ఈవెన్ మెడికల్ కూడా ఇవ్వచ్చు అన్నమాట, లేదంటే పాలిటిక్స్ కూడా ఇవ్వచ్చు, నువ్వు యాక్టింగ్ కూడా ఇవ్వచ్చు. నువ్వు ఏది అనేది కన్ఫామ్గా ఒక్కోసారి జడ్జిమెంట్ చేయలేకపోతూ ఉంటావు. అన్ని డైవర్షన్లు చేస్తే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు కాబట్టి వాడు చూజ్ చేసుకున్న ఆ 2-3 ఈ గ్రహస్థితి అనుకూలంగా లేదా ఉందా లేదా అనేది, ఫిట్ అవుతుందా లేదా అనేది చూస్తే సరిపోతుంది. ఇది బెస్ట్, ఏంటిది బెస్ట్ ఆప్షన్ ఇది అంతే. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్ కాంబినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 2-3 విషయాలు చెప్తాను, తర్వాత మనం చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే లగ్నాధిపతి ఏ చార్ట్లో అయినా కూడా బలంగా ఉండాలి. లగ్నాధిపతి బాగుంటే వాడు ఇన్ వరస్ట్ సిచ్యువేషన్లో కూడా కిందికి వెళ్ళి కూడా మళ్ళీ పైకి వెళ్ళేదానికి, ఉన్నతమైన స్థితులకి వెళ్ళేదానికి లగ్నాధిపతి ఏమీ లేదు మనం అన్నమాట. సో కాబట్టి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ప్యాషను, ఎంథూజియాస్టిక్ నేచరు ఇవన్నీ కూడా అది చెప్తుంది అన్నమాట. సో ఉద్యోగ పరంగా, సో అది ప్రోగ్రెస్ చేస్తుందా ఏంటిది అనేది లగ్నాధిపతి బలాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. ఆ బలం ఎలా చూడాలి అనేది బేసిక్స్ ఆల్రెడీ మాట్లాడాం, దాని గురించి హెవీగా డిస్కస్ చేయను. నెక్స్ట్ పాయింట్, దశమో ఉద్యోగాన్ని చెప్తుంది, ద్వితీయం
ధనస్థానం అంటే ఏ దీని నుంచైనా కానీ డబ్బులు ఎలా వస్తాయి అనేది చెప్తుంది. సో లగ్న దశమ ధనాధిపతులకు ఏ విధమైన సంబంధం ఉంది అంటే మంచి సత్సంబంధాలు అంటే పరివర్తన యోగాలు కావచ్చు, లేదంటే దశమాధిపతి లగ్నంలో ఉంటూ ధనాధిపతి లగ్నాధిపతి కలిసి ద్వితీయంలో ఉండడం, ఇలా ఏదో ఒక రకమైన యోగాలు ఏర్పడినప్పుడు ఆ జాతకంలో ఒక విశేషమైన ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ గ్రహస్థితిని బట్టి మిగిలిన గ్రహస్థితిని బట్టి దాన్ని డిసైడ్ చేయాలి. బట్ జనరల్లీ లగ్న దశమాధిపతుల పరివర్తనానికి ధనాధిపతి కనుక తోడైతే అసలు వాడు చేసిన ప్రతి పనికి ఒక బ్రహ్మాండమైన వాల్యూ, డబ్బులు రావడం అవన్నీ జరుగుతుంది. ఇది పాజిటివ్. అలానే సిక్స్త్ హౌస్ అనేది కర్మస్థానం, అది 9వ స్థానం గత జన్మ తీసుకుంటారు సాంప్రదాయంలో. దానికి 10వ స్థానం సిక్స్త్ హౌస్ అవుతుంది, అంటే 6వ స్థానం అవుతుంది. ఓకే, మీరు ఏదో ఒక లగ్నం తీసుకోండి, మేష లగ్నం తీసుకోండి, మేష లగ్నానికి 9వ స్థానం ధనస్సు అయింది, ధనస్సుకి 10వ స్థానం కన్య అవుతుంది. అలా సిక్స్త్ హౌస్ని కన్సిడర్ చేయాలి, అది గత జన్మలో ఉన్న పెండింగ్ కర్మ. సో అది కూడా కరెంట్ లైఫ్లో అంటే పాస్ట్లో పాస్ట్ లైఫ్స్లో ఉన్నవి ఈ లైఫ్లో చేస్తారనేది ఆస్ట్రాలజీలో ఒక చిన్న రూల్ అనుకోండి. సో మీరు కన్సిడర్ చేయాల్సింది ఆ సిక్స్త్ హౌజు, సెకండ్ హౌజు, లగ్నము, దశము ఇవన్నీ 1, 10 తర్వాత 2 తర్వాత 6, 1, 2, 6, 10 బాగున్నట్లయితే ఆ ఉద్యోగంలో అభివృద్ధి అవన్నీ కూడా బాగుంటాయి. దాంతోపాటు ఇక 11వ స్థానాన్ని కూడా తీసుకుంటారనమాట, అంటే ఫుల్ఫిల్మెంటు, సాటిస్ఫాక్షన్ కోసం 11వ స్థానాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అయితే ఏంటంటే జ్యోతిషపరంగా 1 నుంచి 12 స్థానాలు ప్రతి విషయంలోనూ ఆపరేట్ అవుతుంది, దీనిలో ఆపరేట్ అవుతాయి, దీనిలో ఆపరేట్ అవ్వవు అనేది చెప్పేదానికి లేదనమాట. ప్రతిదీ వివాహం కావాలి అని అంటే 1 నుంచి 12 స్థానాలు అవసరం పడతాయి. ఓన్లీ సప్తమ స్థానం వివాహం అనే కాదు, ఉద్యోగానికి 10వ స్థానం అనేది కాదనమాట, అది ప్రైమరీ అవుతుంది, మిగిలినవన్నీ కూడా సెకండరీ అవుతాయి. ఎలానో ఊరికే ప్రొఫెషన్ కోసం చెప్తాను చూడండి. లగ్నాధిపతి, లగ్నాధిపతి బాగున్నాడంటే వాడు వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంటాడు. లగ్నాధిపతి దశమాధిపతితో మంచి కోణస్థితిలోనో పరివర్తనంలోనో ఇలా ఏదో రకంగా ఉంటే వర్కహాలిక్ నేచర్, అబ్బా నేను పని చేయాలి సాధించాలనే తపన వస్తుంది. ఓకే, తర్వాత పని కూడా బాగా చేయగలుగుతాడు, స్కిల్డ్ లేబర్ అయి ఉంటాడు. ధనాధిపతి కనుక చూస్తే గుర్తింపు, రికగ్నైజేషన్ వస్తుంది. సో అంటే సెకండ్ హౌజ్. తర్వాత 3వ స్థానం. 3వ స్థానం అని అంటే కొలీగ్స్ అనమాట, చుట్టుపక్కన వాళ్ళు, వాళ్ళందరితో సత్సంబంధాలు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, వాళ్ళందరి సపోర్టు, సహాయ సహకారాలు ఈ వ్యక్తికి, అంటే ఒక ఆఫీసులో మనం పనిచేస్తున్నాం అంటే మనతో పాటు మన కో ఎంప్లాయీస్, పక్కన వాళ్ళందరూ కూడా మనకి సపోర్టివ్గా ఉండాలి, మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే అప్పుడు ముందుకెళ్ళేదానికి వర్క్, ఆ టీం వర్క్ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. అది 3rd హౌస్. తర్వాత 4th హౌజ్. ఉద్యోగంలో 4th హౌజ్ ఎందుకు అని అంటే 4th హౌజ్ అనేది కంఫర్ట్ చెప్తుంది. సో ఒక ఉద్యోగంలో ఆఫీసులోకి వెళ్ళావు, మంచి ఏసీ ఎన్విరాన్మెంట్, మంచి ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అనుకో, సుఖస్థానమే కదా. సో కాబట్టి 4th హౌజ్ కూడా ఆపరేట్ అవుతుంది. తర్వాత 5th హౌజ్, హౌజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు ఒక పని చేస్తున్నావు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది వర్క్లో, దాన్ని ఎలా చెయ్యాలి అని నీ ఆలోచన లేకపోతే నువ్వు ఏం పని చేస్తావు. సో కాబట్టి 5th హౌజ్ ఆపరేట్ అవుద్ది. తర్వాత 6th హౌజ్ సర్వీస్ హౌజ్ అనమాట, అది మనం చెప్పాం పెండింగ్ కర్మ చెప్పాం. ఒక వ్యక్తికి మనం పని చేయాలి అని అంటే అక్కడ ఏ ఒక ఎవడైనా ఎందుకు పనులు పెట్టుకుంటాడు, అక్కడ ఏదో ఒక వర్క్ ఉంది దాన్ని ఫినిష్ చేయాలి, అంటే అక్కడ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయాలంటే స్పోర్టివ్గా మనం సాధించాలి కాబట్టి 6th హౌజ్ ఆపరేట్ అవుద్ది. తర్వాత 7th హౌజ్. 7th హౌజ్ అనేది నీ చుట్టుపక్కల ఎవరైతే కనబడుతున్నాడో, ఆపోజిట్గా ఎవడైతే నీతో మాట్లాడుతూ ఉంటాడో, పక్కన వాళ్ళు కాదు ఆపోజిట్గా నీతో ఒకరితో కమ్యూనికేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది కదా, సో ఆపోజిట్ పర్సన్స్ అన్నింటినీ కూడా 7th హౌజ్ ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి నువ్వు నీ బాస్తో మాట్లాడాలన్నా, లేదంటే నీ కింద ఉన్న టీం మెంబర్స్తో మాట్లాడాలన్నా, నీ క్లయింట్తో మాట్లాడాలన్నా, వీళ్ళందరితో మాట్లాడాలంటే 7th హౌజ్ అబౌట్ పబ్లిక్ కమ్యూనికేషన్స్. ఉద్యోగం చేసేటప్పుడు మాట్లాడకుండా పని అవ్వదు. సో కాబట్టి ఆ పబ్లిక్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా 7th హౌజ్. ఒకవేళ 7th హౌజ్ బాగాలేదనుకోండి, ఎదుటోడు అందరూ కూడా అరే వీడు సరిగా లేడని చెప్పి కంప్లైంట్ చేసుకోవడం, లేదంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం, పాలిటిక్స్ ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 8th హౌజ్. 8th హౌజ్ అనేది ఇక్కడ ఎందుకు, అది ఆయుద్ధాయం కదా అని అంటే ఉద్యోగం చేసేటప్పుడు 8th హౌజ్ కనుక నెగిటివ్గా ఆపరేట్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుందనుకో, అసలు ఈ ఎంప్లాయీకి 1 లక్ష రూపాయలు శాలరీ ఇచ్చే బదులు 10,000 పెట్టి 10 మంది ఎంప్లాయీని తీసుకోవచ్చు, సో బెటర్ వీడిని తీసేయడం బెటర్ అని చెప్పి కూడా వాడు డిసైడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో 8th హౌజ్ నెగిటివ్గా ఆపరేట్ కాకూడదు, పాజిటివ్గా ఆపరేట్ అవ్వాలి. ఒక్కోసారి సడన్గా ఉద్యోగం కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే 10th హౌజ్ కంపెనీ, 10th హౌజ్కి 11th హౌజ్ లాభస్థానం,
ఎయిత్ హౌస్ అనమాట. సో కాబట్టి మన జాతక చక్రంలో 10th హౌస్ మనం చేసే కంపెనీ అనమాట. ఆ కంపెనీకి 11th హౌస్ ఆపరేట్ అవ్వకూడదు, వాడికి లాస్ అయితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ 9th హౌస్ కనుక మంచిగా ఆపరేట్ అయితే మనకి ఎక్కువ శాలరీ ఇచ్చేదానికి, అంటే కంపెనీలో నువ్వు ఇంటలెక్చువల్ బాబు అని చెప్పేసి కంపెనీ వాడు మనల్ని రికగ్నైజ్ చేసి మనతో మన సర్వీసెస్ అన్నీ కూడా చాలా అప్రిషియేటివ్గా వాడు తీసుకుని ఎంజాయ్ చేసేదానికి ఇదంతా బాగుంటుంది. అందుకే 9th హౌస్ గత జన్మే కాదు, ఆ కంపెనీకి వే స్థానం అవుతుంది, అది కూడా ప్రాఫిటే అనమాట. సో ఇలా మనం వెరిఫై చేయాలి. అలానే 11th హౌస్, సో మరి 11th హౌస్ అనేది మనకి ఫుల్ఫిల్మెంట్, చూడండి అది కంపెనీకి 2nd హౌస్, మనకి మాత్రం అది 11th హౌస్. సో 2nd హౌస్ కన్నా 11th హౌస్ ఇంకా గ్రేట్. సో కాబట్టి అది మనకే బెనిఫిట్, సో అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 8th హౌస్ అంత బ్యాడ్ కాదు కదా కాబట్టి. తర్వాత 12th హౌస్, 12th హౌస్ అనేది ఏం చెప్తుంది, డిసప్పాయింట్మెంట్ చెప్తుంది. అలానే ఒకవేళ వెబ్ డిజైనర్ ఉన్నాడు, ఫోటోషాప్ డిజైనర్ ఉన్నాడు అనుకో, వాడు క్రియేటివ్ జాబ్ చేయాలనుకో, సడన్ థాట్స్ రావాలి. సో అలాంటప్పుడు వాడికి 8th హౌస్ 12th హౌస్ పాజిటివ్గా ఆపరేట్ అవ్వాలి. సో ఆ జాబు సిచ్యువేషన్ని బట్టి ఏ ఏ హౌస్ స్ట్రాంగ్గా ఉండాలనేది మీరు డిసైడ్ చేయాలి. తర్వాత గ్రహాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఐరన్ వెల్డర్ ఉన్నాడు, బ్రహ్మాండంగా వాడు ఐరన్ బెండ్స్ని వంచగలుగుతాడు, తర్వాత వెల్డింగ్ చేయగలుగుతాడు, కట్ చేయగలుగుతాడు, ఇదంతా ఏంటిది ఐరన్ తర్వాత హీట్కి సంబంధించింది. హీట్ అంటే అగ్ని, అగ్ని అంటే అక్కడ కుజుడు వచ్చేస్తాడు, తర్వాత ఆ ఐరన్తో పనిచేస్తున్నాడంటే శని వస్తాడు. అంటే శని కుజులు మాల్ఫిక్స్ వాడికి దశమానికో తృతీయానికో ఆరోస్థానికో బలంగా లేకపోతే వాడు ఆ జాబ్లో ఉండలేడు అనమాట. సో ఆ టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి శని కుజులు ఇంపార్టెంట్. సో అక్కడ ప్రొఫెషన్ని బట్టి కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఒకవేళ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎస్పెషల్లీ సర్జన్ ఉన్నాడు అనుకోండి, ఆ సర్జన్కి లగ్నాధిపతికి దశానాథుడికి ముఖ్యంగా 3, 8, 12 సర్జికల్ హౌజెస్ బాగా ఆపరేట్ అవుతుంటాయి. 3, 8, 6, 6, 8, 12 ఇవన్నీ ఆపరేట్ అవుతాయి అన్నమాట. ఒక వ్యక్తికి యాక్సిడెంట్స్ కావడానికి కూడా 3, 6, 8, 12 ఈ దుస్థానాలే. సో వాటిని హీల్ చేయాలన్నా అవి ఫేవరబుల్గా ఉన్నవాడు, అంటే మనకేమో మైనస్ ఉంది వాడికేమో ప్లస్ ఉంది, ఆ రెండు కనెక్ట్ అయితేనే అది సాల్వేషను జరుగుతుంది అనమాట. ఓకే, డాక్టర్కి అవి పాజిటివ్గా ఉంటే దెబ్బలు తగిలిన వాడికి అవి నెగిటివ్గా పనిచేస్తూ ఉంటాయి. సో వాడొక్కడే ఆ కాంబినేషన్స్ కనెక్ట్ అయినప్పుడే ఇమీడియట్గా మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళి సాల్వ్ చేసుకోవడం అదంతా జరుగుతుంటుంది. ఆ హీలింగ్ హౌజెస్ అనమాట. మళ్ళీ గ్రహాలు ఏంటి, కుజుడు రవి తర్వాత కేతువు శని ఇలాంటి ప్లానెట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి, అక్కడ ప్లే అవుతాయి అనమాట. ఆ జాబుని బట్టి ఆ గ్రహాలు హౌజెస్ ఇలాంటిగా రోల్స్ ప్లే చేస్తూ ఉంటాయి. సరే ఇన్ని చెప్తున్నారు కదా, మరి ఒక వ్యక్తి ఇదే జాబ్ చేస్తాడని గ్యారంటీ లేదని అంటే గ్యారంటీ లేదు పూర్తి స్థాయిలో. ఎందుకనంటే ఒకే దానికి దాన్ని మనం చూడాలంటే దశాంశం చూడాలి, షష్ఠాంశం చూడాలి, ఇంకా కావాలంటే D150 చూడాలి. ఇవన్నీ వెరిఫై చేసి చెప్పినా కూడా దేశకాలమాన పరిస్థితులను బట్టి వాడు కొంచెం అటో ఇటో ఉండగలుగుతూ ఉంటాడనమాట, మార్పు చెందుతూ ఉంటాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, తృతీయాధిపతి కూడా వెళ్ళి దశమంలో ఉన్నాడు, అంటే తృతీయ దశమాధిపతుల కలయిక, దాన్ని లగ్నాధిపతి వీక్షిస్తున్నాడు ఏదో చూస్తున్నాడు అనుకుందాం. సో అప్పుడు లగ్న తృతీయాధిపతుల దశమాధిపతుల కాంబినేషన్ వాడు ఏమవుతాడు, మార్కెటింగు కమ్యూనికేషను అయ్యేదానికి అవకాశం ఉంటుంది, పాసిబిలిటీ అంతే, పక్క ఏమి మోస్ట్లీ వాడు ఆ రోల్లోనే ఉంటాడనమాట, ఆ కమ్యూనికేషన్ జాబ్లోనే ఉంటాడు. ఒకవేళ లగ్నాన్ని కనుక గురువు చూస్తున్నాడు, పంచమంలోనో భాగ్యంలోనే ఉండి చూస్తున్నాడు అనమాట, అప్పుడేమవుతుంది ఒక టీచర్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాడికి అదే గ్రహస్థితికి సప్తమంలో శని ఉన్నాడు అనుకుందాం, శని ఏమవుతుంది మేనేజ్మెంట్ అవుతాడు, ఒక టీచర్ అవుతాడు, ఆ ఆఫీస్లోనే మెయింటెనెన్స్ టీమ్ మేనేజ్మెంట్ అంటే మిగిలిన ఎంప్లాయీస్ను మిగిలిన టీచర్స్ను మేనేజ్ చేయాల్సిన రోల్స్ కూడా వచ్చేదానికి, అడిషనల్ రోల్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ జాతక చక్రంలో ఏ గ్రహస్థితి అయితే బాగా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అటు సైడ్కి టర్న్ అయిపోతాడు, అంటే వెయిట్ ఎక్కువ ఎటుంటే అటు సైడ్కి బెండ్ అయిపోయినట్టు అలా బెండ్ అయిపోయేదానికి అవకాశం ఉంది. దానికి దశలు కూడా ఎలా పడ్డాయి, ప్రొఫెషన్ ఉద్యోగం పరంగా చూసినప్పుడు దశమాధిపతి వీక్గా ఉన్నాడు అనుకోండి, దశల్ని బట్టి వాడు ఉద్యోగాలు మారిపోతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు కొంతమంది చూస్తే ఏంటంటే సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలు, హోలీ వచ్చిందంటే రంగులు, ఇలా వాళ్ళు మారిపోతూ ఉంటారనమాట. సో అది ఎందుకు, ట్రెండ్ని బట్టి చేంజ్ అయిపోతుంది, అంటే వాళ్ళకి దశమాధిపతి వీక్గా ఉండడం వల్ల వాళ్ళు స్విచ్ అయ్యేదానికి కారణమవుతూ ఉంటుంది. అయితే
ఒక పెద్ద బిజినెస్ వాడు అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నాడు. సో వాడు సీజన్ బట్టి చేస్తున్నాడు కాబట్టి వాడికి దశమాధిపతి వీక్గా ఉన్నాడా అని మీరు డిసైడ్ చేయలేరు, ఏది జడ్జ్ చేయలేరు. ఎందుకంటే ఉదాహరణకి ఒక ఫ్లిప్కార్ట్ లేదంటే ఒక అమెజాన్ ఏదో ఆన్లైన్ పోర్టల్ తీసుకుందాం, వాడు అన్ని రకాల ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటాడు. సో అమ్ముతున్నాడు కాబట్టి వాడికి దశమాధిపతి వీక్ అట్లాని కాదనమాట. అప్పుడు ఏంటంటే రాహుతో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏదైనా దశమాధిపతి రకరకాల ప్రొఫెషన్లోకి మారేదాన్ని, వాడు స్టాండర్డే కానీ రకరకాలవి చేసేదానికి ఒకటి చేస్తాడని కన్ఫామ్ లేదనమాట. ఎన్ని గ్రహాలు అయితే అవి చూస్తూ ఉన్నాయో అన్నింటిలో సక్సెస్ అయ్యి ఉండొచ్చు, ఆ కాంబినేషన్స్ని బట్టి దశల్ని బట్టి మళ్ళీ మార్చుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ స్థితి పరిస్థితిని బట్టి డిసైడ్ చేయాలి. ఓకే, డిస్క్రిప్షన్ చాలా లెంది అయిపోయింది ఇప్పటికే, ఇప్పటికి మనం చార్ట్లోకి వెళ్ళిపోదాం, తర్వాత ఈ ప్రజెంట్ చార్ట్ పరిస్థితి చూద్దాం, తర్వాత ఇక మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇది కొంచెం సంధి లగ్నం, లగ్నం మకర లగ్నం మనకు అర్థమైంది. 27-28 డిగ్రీలకి ధనిష్ఠ నక్షత్రంలో పడింది. భావాలు ఈజీగా అర్థం కావడానికి మీరు కుంభలగ్నంగా కన్సిడర్ చేస్తే చేయండి, ఇబ్బంది ఏం లేదు. అది మాత్రం మకర లగ్నం, 27-28 డిగ్రీలకి ఉంది. మనం కేపీ అయినాంశం వారి ప్లాసిడస్ భావాశిష్టాన్ని వాడుతున్నాం. సో కాబట్టి భావాలన్నీ కూడా నేను సిగ్నిఫై చేశాను. ఇక్కడ చూడండి, లగ్నాధిపతి మకర లగ్నం కాబట్టి అది ఏ లగ్నం అనుకున్నా కూడా అది శని భగవానుడు అవుతున్నాడు. ఫస్ట్ న్యాచురల్ జోడియాక్ సైన్లో మకర లగ్నం అనేది అది 10th హౌజ్, అంటే ఉద్యోగం, వృత్తి, తర్వాత ప్రొఫెషను, వర్క్హాలిక్ నేచరు, అది డిఫాల్ట్గా గ్రహస్థితి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆరాట పోరాటం అవన్నీ కూడా కలగజేస్తుంది. అంటే వర్క్ 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 అదే ఉంటుంది. దానికి తోడు కనుక లగ్నాధిపతి దశమంలో ఉన్నా, దశమాధిపతి చేత చూడబడినా అది ఇంకా ఎక్కువైపోతుంది. తర్వాత ఈవెన్ లగ్నాన్ని దశమాధిపతి చూసినా కూడా ఎక్కువైపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ జాతక చక్రం రీడ్ చేసే ముందు జాతకుడి గురించి కొంచెం ఒక బేసిక్ ఓవర్వ్యూ ఇస్తాను. తిను ఒక పెద్ద మొబైల్ సంబంధించిన కంపెనీకి మేనేజ్మెంట్ కార్నర్లో ఉండడం జరిగింది, చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఇక జాతక చక్రాన్ని పరిశీలిస్తే ఏంటంటే, ఇప్పుడు మీరు లర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి అది ఏంటిది అని చెప్తే మీరు ఆ ఊహ మీకు కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నేను ఏ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ వాడుతున్నా కానీ ఓన్లీ ప్లానిటరీ పొజిషనే వాడతాను. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ పర్మిషన్ తీసుకునే చేయడం జరుగుతుంది. ఈ కుంభలగ్నానికి ఇగో ఇట్లా గ్రహస్థితి ఉందని చెప్పాను కదా, నేను స్టార్టింగ్లో నేర్చుకునే టైంలో ఏం చేసేవాడినంటే ఓన్లీ ప్లానిటరీ పొజిషనే పెట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా హైడ్ చేసేసేవాడిని. ఇలా చెయ్యి అడ్డం పెట్టి స్క్రీన్ తీసుకెళ్ళి మా డాడీకి చూపించి ఇగో ఈ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఇలా టెస్టింగ్ అనమాట. ఓకే, ఈ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏమన్నా యోగం ఉందా లేదా. సో నాకు మామూలుగా చూస్తేనే పుస్తకాలు క్లాసిక్ పుస్తకాల్లో చదివి వెళ్తాను కదా. సో వెళ్ళి ఇగో ఇక్కడ దశమాధిపతి బాగాలేదు, మరి వీడు చాలా పాపులర్ క్యాండిడేట్, ఎందుకు ఇలా అయ్యాడు, ఇలా నేను ఊరికే చాలా హారోస్కోప్స్, నెంబర్ ఆఫ్ హారోస్కోప్స్ని మా డాడీ దగ్గర హెసిటేట్ చేసేటోడిని, ఊరికే చిరాకు తెప్పించేవాడిని. ఆయన విసుక్కోకుండా చాలా అద్భుతంగా ఇగో ఇక్కడ ఇది ఉంది, నువ్వు చదువు మళ్ళీ అని చెప్పి నాకు మళ్ళీ మళ్ళీ మోటివేట్ చేస్తూ నన్ను ముందు తీసుకెళ్ళడం జరిగింది. సో ఒక జాతకాన్ని వాడు ఏం చేస్తున్నాడు, బాగున్నాడు బాగాలేదు వదిలేసేయండి. సో మీ ఓవర్వ్యూలో మీ రేటింగ్ మీరు ఇచ్చుకోండి, అది తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకుంటారు. సరే ఇప్పుడు చూద్దాం, ఇది చూస్తే చూడగానే మనకు ఒపీనియన్, బేసిక్ రూల్స్ వదిలేసేయండి. ఇప్పుడు వదిలేస్తున్నాను నేను బేసిక్ రూల్స్, ఎప్పటిదాకా చెప్తూ వచ్చా కదా, ఇంక వదిలేస్తున్నా. ఊరికే చూడండి, జాతక చక్రం చూడగానే మీకు గ్రహస్థితులు ఎలా అనిపించాయి ఏంటో చూడండి. వ్యయంలో రాహు నాకు పాజిటివ్గా కనబడలేదు, వక్రించిన శని లగ్నాధిపతి పోయాడు అది పాజిటివ్ కనబడలేదు, తర్వాత బుధుడు వక్రించాడు, పంచమ అష్టమాధిపతి కాదు, అక్కడ ఏంటంటే మకర లగ్నానికి షష్ట భాగ్యాధిపతి కరెక్ట్గానే భావరిచ్చాయన పంచమ అష్టమాధిపతి కూడా అవుతున్నాడు అనమాట. సో ఆ భావాలు సరే ఓకే, షష్ట భాగ్యాధిపతి ఆయన బుధుడు కూడా వక్రించాడు, తర్వాత ఇంకేంటి రవి వేయంలో పడిపోయాడు, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటప్పుడే భావాల మీద మనకి సరైన కమాండ్ వస్తుంది. అంటే భావచార్ట్ పెట్టుకోండి, మీరు సాంప్రదాయం ఫాలో అయితే భావచార్ట్ పెట్టుకోండి, గ్రహాలు ఎక్కడెక్కడ లగ్నాత్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అవుతుంది, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కుజుడు అనేవాడు మీనంలో ఉన్నాడు. సో అది రెండులో ఉన్నాడు అనుకోండి, లేదనంటే లగ్నం మీదనే ఉన్నాడు అనుకోండి. ఎందుకంటే లగ్నం అక్కడ 27-28 డిగ్రీలకి అక్కడ పడిందనమాట, మకరంలో పడింది. సో కుంభంలో రెండో భావం స్టార్ట్ అయిందే 9 డిగ్రీలకి స్టార్ట్ అయింది, అంటే కుజుడు లగ్న భావంలోనే ఉన్నాడు. సో
30 డిగ్రీల దూరంలో ఉన్నాడు కాబట్టి రెండు అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ కుంభలగ్నం వేసుకుంటే ద్వితీయ దశమాధిపతుల పరివర్తన యోగం ఉంది. తర్వాత వక్రత్వం గురించి నేను ఇంతకుముందు కూడా ఒక పాయింట్ చెప్పాను, ఏంటంటే ఆ గ్రహం వక్రించినప్పటికీ అది గనక 10-11 స్థానాల్లో కానీ, అంటే లగ్నాత్ ఎప్పుడు చూసినా చాటు లగ్నాత్ చూడాలి కదా, సో లగ్నాత్ 10-11 స్థానాల్లో ఉంటే ఆ వక్రత్వం హెవీగా ఇన్ఫ్లుయెన్స్ కాదనేది ఒకటి అబ్జర్వ్ చేశాను నేను టెస్ట్ చేస్తూ వెళ్తుంటే. రెండో పాయింట్, ఆహా గ్రహం ఏదైతే వక్రించిందో, శని వక్రించాడా, శని నక్షత్రంలో ఉన్నాడు చూడండి, శని నక్షత్రంలో ఉన్నాడు, ఆ రవి నక్షత్రం కృత్తికలో ఉన్నాడు. ఆ రవి ఎక్కడున్నాడు చూడడానికి, మకరానికి వెయ్యిలో ధనస్సులో కనబడతాడు కానీ ఆయన లాభ భావంలో ఉంటాడు. సో ఇలా మీరు అబ్జర్వ్ చేయాలి. సో అక్కడ అది ఉండడం వల్ల అది నల్లిఫై అయింది. తర్వాత వెయ్యిలో ఉన్న రాహు అనేవాడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. సో ఓకే, సో వెయ్యిలో ఉన్న రాహువుకి ఏం అఫ్లిక్షన్ ఉంది. తర్వాత చంద్రుడు కూడా అమావాస్య చంద్రుడు, సో కాబట్టి క్షీణచంద్రుడు అయినప్పుడు ఏమవుతుంది, నిర్ణయం అనేది తొందరగా తీసుకోలేకపోతూ ఉంటాడు, అది ఒక ప్రాబ్లం. ఇంకా మిగిలిన గ్రహస్థితి ఊరికే అనలైజ్ చేద్దాం చూడండి. కుజుడుని గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, తర్వాత గురువుతో చంద్రుడు, తర్వాత బుధుడు, ఇలా గ్రహాలు కూడా కలిసి ఉన్నాయి. సో మకర లగ్నానికి వ్యయాధిపతి అయినవాడు, అంటే ఇక్కడ ఎస్పెషల్లీ అక్కడ వ్యయాధిపతి లాభాధిపతి రెండు భావాలు వస్తున్నాయి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి ఈ భావాల్ని ఫాలో కాకుండా న్యాచురల్గా చెప్తాను ఫస్ట్, తర్వాత రిజల్ట్స్ తర్వాత కాబట్టి ఫస్ట్ ఊరికే అనలైజేషన్ కోసం ఇలా చెప్తాను, తర్వాత మీకు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తాను దశలు వచ్చినప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు మాట్లాడదాం అవి ఏ భావంలో ఉన్నాయి అందుకు ఇచ్చింది ఇవ్వలేదు అనేది చూద్దాం. శని వక్రించినప్పటికీ కేతువుని త్రిపాద దృష్టితో చూస్తున్నాడు. ఆ కేతు అనేవాడు పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సూపర్, అంటే శని గనక లగ్నాధిపతిగా ఇవ్వలేని ఫలితాలని కేతు ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కేతు ఆరో భావంలో ఉన్నాడు, అది ఎక్సలెంట్. శని ఎప్పుడైతే ఇవ్వలేకపోతున్నాడో అది కేతు ఇస్తున్నాడంటే బాగుంది కదా, ఏదో ఒకటి కాంపెన్సేట్ చేస్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే కొన్ని గ్రహాలు వక్రిస్తాయో ఆ నక్షత్రాన్ని గనక ఇంకో ఏదైనా నోడ్స్ అయినా ఎస్పెషల్లీ ఆ రాహు కానీ కేతు కానీ ఏదన్నా ఆక్యుపై చేస్తే వీళ్ళని ఇవ్వలేని ఫలితాలని వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గోచారంలో గనక ఈ వక్రత్వం ఇలా ఉంది కదా ఒరిజినల్గా నెటల్లో, గోచారంలో వక్రించినప్పుడు కూడా వీళ్ళకి ఇలా ఫేవరబుల్గా జరుగుతుంటాయి. ఇలా కాకుండా గనక మామూలుగా వక్రించి ఉంటే, అంటే కేతు ఆక్యుపై చేయకుండా ఉండుంటే, ఎస్పెషల్లీ రాహుకేతులు ఆక్యుపై చేయకుండా ఉండుంటే, గోచారంలో వక్రిస్తే మాత్రం బాగా ప్రాబ్లం అవుతుంది. ఇది ఒక పాయింట్ కూడా నేను అబ్జర్వేషన్లో చూశాను అనమాట. ఇది కూడా మీరు టెస్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటివి ఊరికే రావన్నమాట. చాలా చార్ట్స్ చూస్తే కానీ మనకి ఒక 10-15 హోరోస్కోప్స్ వస్తుంటాయి, మళ్ళీ ఈవెంట్స్తో వాటిని టెస్ట్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఈ చార్ట్లో శని కుజుడితో బ్రహ్మాండమైన అర్ధకోణ స్థితి, శని కుజుల అర్ధకోణ స్థితి ఏం చెప్తుంది, అపారమైన ధైర్యం, ఏదైనా సాధించగలననే మొండితనం పట్టుదల అది చెప్తుంది. సో లగ్న లాభాధిపతులు అలానే దశమ భావాధిపతి కూడా కుజుడు. సో లగ్న దశమాధిపతుల అర్ధకోణ స్థితి ఉందంటే బ్రహ్మాండమైన స్కిల్డ్ లేబర్ అనమాట. సో కాబట్టి చాలా బ్రహ్మాండమైన టాలెంట్ అవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఈ రవి అనేవాడు కుజుడితో కేంద్ర స్థితి ఉండడం వల్ల చాలా అగ్రెసివ్ నేచర్ ఇస్తారు. ఓకే, సో కమాండింగ్ నేచరు, ఎవరన్నా ఓవర్ కమాండింగ్ వీళ్ళని చేయాలని చూస్తే వీళ్ళు అడ్జస్ట్ కాలేకపోతారు, వాళ్ళ నుంచి వితౌట్ ఎనీ రీజన్ డిస్కనెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. రవి లాభంలో ఉండడం మంచి ప్లేస్మెంట్ అనమాట, అంటే లాభ భావంలో ఉన్నాడు కాబట్టి సూపర్. కాకపోతే కుజుడితో ఏ దుస్వభావ రాశుల్లో ఉంటూ మళ్ళీ కుజుడితో కేంద్ర స్థితి అనేది అగ్రెసివ్నెస్ ఇస్తుంది, అంటే ఒక రకంగా అష్టమాధిపతి కుజుడితో కేంద్ర స్థితిలో ఉన్నాడు, లేదంటే సప్తమ భావాధిపతి దశమ భావాధిపతితో కేంద్ర స్థితి, అంటే ఏంటి సామాజిక సంబంధాలు కొంచెం ఎక్కడన్నా ఈ అగ్రెసివ్నెస్ వల్ల తేడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో అది మళ్ళీ టైంను బట్టి డిసైడ్ చేద్దాం. నెక్స్ట్, ఈ చార్ట్లో శుక్రుడు అనేవాడు ధనస్సులో 29 డిగ్రీలకి ఉన్నాడు, అంటే మకరంలో 0 డిగ్రీస్ వేసుకోండి, అంటే కుజశుక్రుల మధ్య అర్ధకోణ స్థితి ఉంది. ఇది కూడా చాలా మంచిది. దానికి తోడు మకర లగ్నానికి శుక్రుడు రవి నక్షత్రంలో ఉంటూ రవి లాభంలో ఉంటూ శని కూడా రవి నక్షత్రంలో ఉంటూ ఆ రవి మళ్ళీ లాభంలో ఉన్నాడు. రవి అంటే ఏంటిది, సన్ ఇండికేట్స్ అధికారము పొజిషను పవరు అయిన చెప్తాడు. ఒక కంపెనీలో చాలా హయ్యెస్ట్ పొజిషన్కి పవర్ అదంతా వచ్చిందనంటే సన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా ఉంటుంది. అలానే రాజస్థానాలు ఎస్పెషల్లీ కర్కాటకము సింహము అవి రాజులకు సంబంధించిన సైన్స్ అన్నమాట. వర్స్ట్ కేసులో
మేషము ధనుస్సు అనమాట. మేషం ఏంటంటే మిలిటరీ ఆఫీసర్ మనం చెప్పాము. తర్వాత ధనుస్సు ఏంటంటే సజెషన్స్ వాటికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ శుక్రుడికి తర్వాత శనికి అంటే లగ్న దశమాధిపతుల బ్రహ్మాండమైన కోణస్థితి వల్ల మళ్ళీ అంటే రవి నక్షత్రంలోనే ఉన్నాడు కదా. సో అందుకోసమే విశేషంగా అక్కడ సబ్జెక్టు నాలెడ్జ్ అనేది అంటే ఏదైనా పనిచేస్తే చాలా నీట్గా చాలా షార్ప్గా ప్రొఫెషనల్గా చేసేదానికి ఇదంతా కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే రవి బాగున్నాడు. తర్వాత ఇంకోటి పాపగ్రహాలతో లేని శుక్రుడు ఎస్పెషల్లీ అంటే రవి పూర్తి పాపిగా నేను కన్సిడర్ చేయను, కొంతవరకు పాపి అయినా చాలా దూరంలో ఉన్నాడు. ఎప్పుడైతే క్రూరగ్రహాలు పాపగ్రహాలు చూడకుండా ఉంటాయో శుక్రుడిని విపరీతమైన లగ్జరీస్ కంఫర్ట్స్ ఇచ్చేదానికి అంటే భూలోక స్వర్గాన్ని అంటే మంచి రెస్టారెంట్ మంచి ఫుడ్ మంచి లైఫ్ స్టైలు అన్నీ బాగుండేదానికి కారణమవుతుంది. ఇది విశేష యోగం అనమాట. ఎక్సలెంట్ కదా. అయితే అష్టమాధిపతి నక్షత్రం వల్ల అన్ని ట్విస్ట్లే, ఏది కూడా సవ్యంగా సాఫీగా దొరకదనమాట. నువ్వు ఇంత పెద్ద పొజిషన్లో ఉంటావు అనేది నువ్వు ఊహించలేవు. ఒకటి అంటే ఈ జాతకుడు ఊహించలేడు. వస్తుంది కానీ విత్ ట్రబుల్తో వస్తుంది. ఎందుకనంటే సన్ అనేది మకర లగ్నానికి ఎయిత్ లాడ్ కాబట్టి. సో సప్తమ భావం ఉంది ఓకే. సో అవన్నీ తర్వాత పక్క పెడదాం. న్యాచురల్గా ఎయిత్ లాడ్ కదా. సో అది కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ లగ్నానికి లాభంలో గురు చంద్ర బుధులు ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఈ గురు చంద్ర బుధులు వాళ్ళందరూ కూడా బుధ నక్షత్రంలో ఉంటూ బుధుడు బ్రహ్మాండమైన పొజిషనల్ స్టేటస్లో అక్కడ ఉన్నాడో తన వర్క్లో స్పీచు కమ్యూనికేషను మాటకి అదంతా కూడా వాల్యూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ జాతకుడు కమ్యూనికేషన్ సంబంధించిన కంపెనీలోనే పెద్ద పొజిషన్లో ఉండడం జరిగింది. సో కాబట్టి మనకు ఆ కమ్యూనికేషన్ కాంబినేషన్స్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ గురు బుధులు ఎప్పుడైతే బాగా కలిసి లాభంలోనో దశమంలోనో పంచమంలోనో ఇలా బలంగా ఉంటారో వాళ్ళకి టీచింగు ట్రైనింగు కమ్యూనికేషన్స్ ఆ రోజుల్లో టీచింగ్ చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో ఈవెన్ బీపీఓ చేసినా కూడా అక్కడ కూడా కమ్యూనికేషన్ అవసరం అవుతుంది కాబట్టి అట్లా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి వాళ్ళకి స్పీచ్ కారక ప్లానెట్స్ అనేవి ఫేవరబుల్గా ఉంటాయి. వాళ్ళకి థర్డ్ హౌస్కి కానీ లేదంటే ఫిఫ్త్ హౌస్కి కానీ టెన్త్ హౌస్ నైన్త్ హౌస్ ఇలాంటి లేదంటే లెవెన్త్ హౌస్ కూడా పంచమ స్థానాన్ని గ్రహాలని చూస్తాయి కదా. సో అదంతా కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సో స్పీచ్ కమ్యూనికేషన్ ఇదంతా బాగా వచ్చేసింది. ఈ చార్ట్లో విశేషమైన బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ ఏంటంటే 9వ స్థానం ఇంటలెక్చువల్ హౌజు. ఆ 9లో అక్కడ ఇంచుమించుగా యురేనస్ అనే గ్రహం 24 డిగ్రీలకు ఉంటూ అది గురువుతో అర్ధకోణస్థితి. అసలు ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ అంటే ఈ చార్ట్లో ఇది రెండో ఆస్పెక్ట్. అంటే శుక్రశనులకి కుజుడికి మధ్య మంచి ట్రైన్ ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉందని చెప్పి డబ్బా కొట్టడం ఉండదు. చాలా కామ్ గోయింగ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే మనస్తత్వం అదంతా ఇస్తుంది. అది ఒకటి సూపర్. రెండోది బాగా నచ్చిన యోగం ఏంటంటే గురు బుధుల కలయిక ట్రస్ట్ ఇస్తుంది. అంటే ఆ వ్యక్తిని నమ్మారు అని అంటే ఎన్ని కోట్లైనా వాళ్ళ విషయంలో వాళ్ళు తప్పు చేయరనే ఒక బిలీఫ్ అవన్నీ కూడా ఇస్తుంది అనమాట. ఆ గురు చంద్ర బుధుల లాభంలో ఉండడం వల్లే ట్రస్ట్ గెయినింగ్ చాలా ఈజీ వాళ్ళకి. వాళ్ళు నిజంగానే అంత ట్రస్ట్ వర్తిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ గురువు యురేనస్తో ఎప్పుడైతే చాలా బాగున్నాడో రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారనమాట. అంటే ఏ విషయమైనా అది కరెక్టా కాదా పర్ఫెక్ట్ అంతే ఇక దాని విషయాన్ని వాళ్ళు ఫైనల్ చేశారని అంటే అది 100% ఈ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాడ్ టైమ్కి అది మా వదిలేయండి. కానీ జనరల్గా మ్యాక్సిమం 90% వరకు వాళ్ళ అనాలిసిస్ వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళ రీసెర్చ్ ముఖ్యంగా అవన్నీ అద్భుతంగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, చంద్రబుధులు కలిస్తే బ్రహ్మాండమైన వాగ్దాటి. అంటే వాళ్ళు మాట్లాడిన దానికి చాలా వ్యాలిడ్ పాయింట్ ఉండడం, చాలా ఆలోచించి మాట్లాడడం అదంతా ఇస్తుంది. తర్వాత బుధ నక్షత్రం ఏంటిది, ఎస్పెషల్లీ జ్యేష్ఠ ఈజ్ అబౌట్ ఇంద్ర నక్షత్రం కాబట్టి టాప్ పొజిషన్స్ అవన్నీ చెప్తుంది. మంచి యోగం పడినప్పుడు ఏమవుతుంది, అక్కడేమి అఫ్లిక్షన్స్ లేవుగా. సో రాహుతో గురువుతో కుజుడితో రాహుతో ఏమీ లేవు, చాలా సూపర్గా క్లీన్గా ఉందన్నమాట. ఎప్పుడైతే అంత క్లీన్గా ఉందో వాళ్ళ పొజిషన్లో కూడా చాలా టాప్ పొజిషన్. అఫ్లిక్షన్ లేకుండా జ్యేష్ఠలో గ్రహాలు పడ్డాయంటే హయ్యెస్ట్ పొజిషన్ ఇంద్ర అనమాట. ఇంద్ర అంటే ఏంటిది, దేవతలకి అది దేవుడు. సో కాబట్టి రాజు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ పొజిషన్ అనేది కెరియర్లో మంచి కింగ్ పొజిషన్ అవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చంద్ర యురేనస్లకి అర్ధకోణ స్థితి, అది ఇంట్యూషన్ పవరు జరగబోయేది అనిపించడం తెలియడం బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఇస్తుంది. ఈ చార్ట్లో బుధుడికి యురేనస్ కూడా అర్ధకోణం, అది కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ నేర్చుకునేదానికి క్విక్ లెర్నింగ్ క్విక్ అడాప్టేషను ఇవన్నీ కలగజేస్తుంది. అంటే ఇన్ని బ్రహ్మాండమైన పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తాను. 1000లో రాహు చంద్ర నక్షత్రంలో ఉండడము, శని చంద్రుని చూడడము నెగిటివ్ ఆస్పెక్ట్స్, కుజుడు రవితో కేంద్ర స్థితిలో ఉండడం అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్ ఇస్తుంది, చంద్ర రాహుల కాంబినేషన్ వర్రీని ఇస్తుంది,
శనిచంద్రుల అపోజిషను పునఃప్రయత్నం, అంటే మళ్ళీ మళ్ళీ చేసి సాధించాలి తప్ప సునాయాసంగా కాదు. రవి నక్షత్రాల్లో గ్రహాలు ఉండడం వల్ల పవర్ ఉన్నప్పటికీ కూడా ట్విస్ట్లతో పవర్ వస్తుంది, స్టార్టింగ్ అంతా కూడా ట్రబుల్ అనేది ఇస్తుంది. లగ్నాధిపతి అది ఎగ్జంప్షన్స్ రూల్ ప్రకారం ఎలా ఉన్నా కొంచెం ఆలోచించి ఒకటికి రెండు సార్లు చెయ్యాలి. ఆ దశలు ఎలా వచ్చినాయో చూద్దాం. ఎందుకంటే ఒకసారి వక్రత్వం చెందిన గ్రహం దశ జరుగుతున్నప్పుడు అది బాగున్నప్పుడు అది అలా వదిలేయాలి. మనం ఏదైనా డెసిషన్ తీసుకుని వ్యాపారం చేద్దాం అది చేద్దాం ఇదని వెళితే మాత్రం మీ డెసిషన్ అనేది తప్పుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఆ వరద ఎలా వస్తే అలా పడవేసుకుని ముందుకెళ్ళాలి అంతే. ఓకే రైట్, ఇది ఈ చార్ట్ గురించి ఓవర్ యూ. నెగిటివ్ కాంబినేషన్స్ గురించి చెప్పేశాను, లక్కీలీ నెగిటివ్ కాంబినేషన్స్ ఏమీ లేదు. సరే ఓకే, దశాంశం లుక్ చేద్దామంటే ఒకసారి చూద్దాం. ఓకే వర్గ చార్ట్స్, అది దశాంశ నవాంశ ఏది చూసినా కూడా మీరు ఖచ్చితంగా లహరి అయిన అంశంలోకి మార్చుకొని చూడండి. ఎందుకంటే గ్రహస్థితులన్నీ ఒకసారి మారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి లహరి ఈజ్ ద బెస్ట్. ఏది వర్గ చక్రాలకి బర్త్ చార్ట్లో అది లహరి వాడుకుంటారా కేపీ అయినాంశం వాడుకుంటారా మీ ఇష్టం, అది నాకు వచ్చే పెద్ద నష్టం ఏమీ లేదు. ఒకవేళ ఎస్పెషల్లీ సబ్లాడ్స్ ప్రకారం మీరు వెరిఫై చేస్తున్నారంటే మాత్రం కేపీ అయినాంశే వాడాలి. నేను మోస్ట్లీ కేపీ వాడతాను, కావాలంటే ఈ వర్గ చక్రాల కోసం లహరిలోకి మార్చుకుంటాను. అయినా కూడా పెద్ద గ్రహాలు డిగ్రీలు అవన్నీ మారేది ఏమీ లేదు. ఎందుకంటే నేను ప్రోగ్రెషన్లో ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ని చూసేసుకుంటాను కాబట్టి కొన్ని డిగ్రీలు అవన్నీ మారినా ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే దశాంశం కూడా పూర్తిగా నేను జడ్జిమెంట్లోకి నేను తీసుకోను, డైరెక్ట్గా నాకు ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుని వస్తాను. నాకు తేడా కొడుతుంది అనిపించేది 1% అంతే. అంటే నా క్యాలిక్యులేషన్ దొరకట్లేదు అని అనిపించేది నా పరంగా, ప్రిడిక్షన్ చెప్పట్లేదు 90% 99% చెప్పట్లేదు. నా క్యాలిక్యులేషన్కి నాకు డౌట్ వచ్చే విషయం చెప్తున్నా, రేర్గా జరుగుతుంది. ఓకే బట్ ఊరికే మనం లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ప్రాక్టీస్ ఓకే, అది వాడతాం వాడడం డిఫరెంట్ సంగతి. ఊరికే చూద్దాం. నవాంశలో కుజుడు నీచంలో పడిపోయినప్పటికీ ఆయన లాభంలో ఉన్నాడు, ఇది చాలా అడ్వాంటేజ్. తర్వాత రవి అష్టమంలో ఉన్నప్పటికీ ఉచ్చులో ఉన్నాడు, సో అది కూడా బాగానే ఉందని అనుకుందాం. వ్యయాధిపతి అష్టమ స్థితి ఓకే, అష్టమాధిపతి లాభస్థితి ఓకే. మీరు కంపేర్ చేయండి నవాంశలో సప్తమ శని, దశాంశలో దశమ శని. సో సప్తమంలో శని ఉన్నా దశమంలో శని మేనేజ్మెంట్ చెప్పాం. సో ఆయన మనకి మేనేజ్మెంట్ కార్నర్ టాప్ పొజిషన్ అని తెలుసు ఆల్రెడీ. సో మేనేజ్మెంట్ కారకుడైన శని అనేవాడు దశమంలో ఉన్నాడు అని అంటే బాగున్నాడు అనమాట. అంటే ఎంప్లాయీస్ చేత బ్రహ్మాండంగా వర్క్ అదంతా రాబట్టుకోగలిగే కెపాసిటీ, వాళ్ళని మేనేజ్ చేసే కెపాసిటీ అదంతా ఇస్తాడు. నవాంశ లగ్నాధిపతి అయిన బుధుడు కూడా పంచమంలో ఉన్నాడు. తర్వాత మనకు అక్కడ లగ్నం ఏంది, అక్కడ మనది మకర లగ్నం. ఆ లగ్నాధిపతి ఈ లగ్నానికి మిత్రలగ్నము, తర్వాత ఈ లగ్నాత ఆయన సప్తమంలో ఉన్నాడు. ఆ లగ్నం పరంగా మకరం నుంచి శని తీసుకుంటే కూడా ఆయన తృతీయంలో ఉన్నాడు. సో కాబట్టి ఓవర్లాపింగ్ చేస్తే రాశితుల్య నవామని చెప్తారు కదా, సో అలా ఓవర్లాపింగ్ చేస్తే అవన్నీ ప్లేస్మెంట్స్ పొజిషన్స్ బాగానే కనబడుతున్నాయి. దశాంశలో కూడా చూస్తే మిథున లగ్నానికి ఎస్పెషల్లీ గురుచంద్రుల కలయిక బాగా అబ్జర్వ్ చేశాను. ద్వితీయ దశమాధిపతుల కలయిక బాగా కమ్యూనికేషన్ రిలేటెడ్ జాబ్స్ ఇస్తుంది. ఎందుకంటే మిథున లగ్నమే న్యాచురల్ జోడియాక్ సైన్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ది. మిథున లగ్నానికి గురువు సప్తమంలో ఉండేదానికన్నా దశమంలో ఉండడం చాలా మంచిది. ఓకే ఈవెన్ వ్యయంలో ఉన్నా పర్వాలేదు, ఎస్పెషల్లీ దశాంశలో పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మనకి దశమంలో గురు చంద్ర శనులు కలిసి ఉన్నారు. సో అష్టమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చిన ఆయన కలిసి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆధిపత్యరీత్యా ఆయన పదిలో ఉన్నాడు కాబట్టి సూపర్. తర్వాత సప్తమంలో రవి ఉండడం కూడా అధికారం పొజిషను రాజగౌరవం అని చెప్తాడు. సో కాబట్టి అది కూడా మంచిదే. ఇక్కడ బాగుంది ఏంటిది, కుజుడు స్వక్షేత్రంలో 6వ స్థానాధిపతి 6లోనే ఉన్నాడు, దానికి గురువు కూడా చూస్తున్నాడు, అది కూడా బాగుంది. అష్టమంలో రాహు ఉండడమే ఒక మైనస్ పాయింట్ దశాంశంలో, అంతకుమించి మనకి మైనస్గా కనిపించింది ఏముంది, అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. ఓకే సో సీరియస్ అఫ్లిక్షన్స్ కానీ ఏమి కూడా దశాంశంలో బాగాలేదు, క్లియర్గా ఉంది కాబట్టి లైఫ్ కెరియర్ పాత్ అనేది చాలా క్లియర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దశలు ప్రోగ్రెషన్స్ ఒకసారి లుక్ చేస్తే మనకి ఈ చార్ట్ ఎంత బలంగా మనం ఎంత బలమైతే అనుకుంటున్నామో అంత బలంగా ఉందా లేదా అనేది తేలిపోద్ది. ఓకే చూద్దాం.
మొదట బుధ నక్షత్రం జ్యేష్ఠ వచ్చింది కాబట్టి బుధదశ, బుధుడు అయిపోగానే మనకు వచ్చేది ఏంటిది కేతు వస్తుంది. సో కాబట్టి కేతుదశ, తర్వాత శుక్రదశ, శుక్రుడి తర్వాత రవిదశ, రవి చంద్రదశ. సో మోస్ట్లీ ఆ దశలు ఎలా ఉన్నాయి ఏంటిదో చూద్దాం. బుధుడు అనేవాడు అక్కడ బాగున్నాడు, మంచిది. తర్వాత కుటుంబాధిపతి అనేవాడు కూడా బాగానే ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ బుధదశ అయిన తర్వాత కేతు, కేతు ఆరో భావంలో శని నక్షత్రం, అది కూడా చాలా బాగుంది, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ బాగుంది అని అంటే దశలో యోగిస్తుందా లేదా యోగించదా చెప్పట్లేదు, ఊరికే బాగుంది, ఆరులో ఉన్నాడు కాబట్టి బాగున్నాడు అంతే. ఓకే, నెక్స్ట్ అది అయిపోయింది. శుక్రుడు, శుక్రుడు బ్రహ్మాండంగా లాభభావంలో ఉన్న రవి నక్షత్రంలో ఉన్నాడు, సో వెరీ అడ్వాంటేజ్. తర్వాత అంటే శుక్రుడు అనేవాడు రవి యొక్క ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. రవి మాత్రం వ్యయభావంలో ఉన్న శుక్ర ఫలితాలు ఒక్కోసారి ప్రొఫెషన్లో గ్రోత్ లేకపోవడం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చూడాలి. తర్వాత శుక్రుడు తర్వాత రవి ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత రవి తర్వాత చంద్రుడు, చంద్రుడు బాగున్నాడుగా లాభంలో ఉన్నాడు, అంటే ఓ రకంగా షష్టాధిపతి నక్షత్రంలో ఉండడం బాగుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ చంద్రుడు అయిపోయిన తర్వాత కుజుడు, కుజుడు కూడా ధనభావంలో లగ్నభావంలో ఉన్నాడు కాబట్టి ఓకే, అది కూడా బాగానే ఉన్నట్టు. ఎందుకంటే ఆ నక్షత్రాధిపతి, ఎందుకంటే కుజుడు గురు నక్షత్రంలో ఉంటూ ఆ గురువు మళ్ళీ లాభంలో ఉన్నాడు కాబట్టి బాగుంది. ఈ చరలగ్నాలకి ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ అది 11వ భావంలో పడితే సఫరింగ్తో ఇస్తుంది. సో కానీ ఇక్కడ లగ్నం కొంచెం ఎండింగ్ డిగ్రీస్లో పడింది, 11వ భావం ధనస్సులో పడింది, రవి ఒక్కడే ఉన్నాడు అక్కడ, కానీ ఇక్కడ గురువుని వీళ్ళందరూ దశమ భావంలో ఉన్నారు. సో కాబట్టి ఆ సఫరింగ్ ఎలా ఉంటుందనేది ఆ దశా ప్రోగ్రెషన్స్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. కెరియర్ రీడ్ చేయమంటే ఇదంతా ఎందుకు రీడ్ చేస్తున్నాం అని అంటే అసలు ఆ చార్ట్ మీదే ఒక ఐడియా రాకపోతే కెరీర్ ఎలా ఉంటుందో ఎలా చెప్తాం. సో కాబట్టి ఫస్ట్ చార్ట్ రీడ్ చేయడం రావాలి, ఆ తర్వాతే మనం ఆ 5 ఇయర్స్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూద్దాం. ఓకే, నేను బేసిక్గా చార్టు నాకు నేను రీడ్ చేసేసుకుంటాను, కానీ ఇదంతా బయటికి చెప్పను, ఓన్లీ మనకి ఎడ్యుకేషనల్ పర్పస్లో మీకు అర్థం కావాలని చెప్పి నేను ఆలోచించే నా బ్రెయిన్లో ఆలోచనలన్నీ మీకు అర్థమయ్యేలాగా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చెప్తున్నాను అనమాట. ఓకే, ఇదంతా మీరు వాళ్ళకి ఇలా క్యాలిక్యులేట్ చేసి అలా క్యాలిక్యులేట్ ఏం చెప్పడం అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఏంది పీరియడ్ బాగుందా లేదా అనేదే కావాలి. సో మన బ్యాక్గ్రౌండ్లో ఇంత చేసినా అవుట్పుట్ చిన్నగానే వస్తుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రెషన్ చూద్దాం, దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. దశలకు వెళ్దాం, నేను ఒక 2 ఫార్ములాస్ చెప్తాను. ఒకటి, ప్రతి మనిషికి ఓ 3 పార్ట్స్ చేసుకోండి లైఫ్ను, 65 ఏళ్ళ వరకు, 20 వరకు ఒకటి, 20 నుంచి 45 ఒకటి, 45 నుంచి 65 ఒకటి, ఇలా అనుకోండి. ఏదో ఒక పార్ట్లో ప్రాబ్లం వస్తుంది, ఐదర్ చైల్డ్హుడ్ బాగోదు, 2 బాగుంటేనేమో లాస్ట్లో హెల్త్ బాగోదు, లేదంటే మిడిల్ హాఫ్ బాగోదు, ఏదో ఒకటి ట్విస్ట్ ఇస్తుంది అనమాట, అది చూడాలి. నెక్స్ట్ కుజ గురు రాహుల్లో ఏదో ఒకటి సరిగా పనిచేయదు. సో దశలు కనుక అలాంటివి పడితే అవి ఎలా ఉన్నాయి, సో ఇక్కడ చూద్దాం ఎలా వెళ్తుందో చూద్దాం. చార్ట్ 2019కి 48 నుండి 49 వస్తాయి. సో మనం డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోదాం. బుధుడు మకర లగ్నానికి భాగ్యాధిపతి కాబట్టి సూపర్ రిజల్ట్ ఇస్తాడని ఊహించుకోమాకండి, ఎందుకంటే ఆయన షష్టాధిపతి. సో కాబట్టి ఈవెన్ రోగాన్ని కూడా ఇచ్చే కెపాసిటీ అవన్నీ కూడా ఉంటుంది. సో లగ్న భాగ్యాధిపతుల ఆస్పెక్ట్ మంచిదైనప్పటికీ మొదట బుధదశ వచ్చింది, అక్కడ ఏం జరుగుతుందనంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి స్క్వేర్ ఇస్తున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆ స్క్వేర్ ఆస్పెక్ట్ చాలా బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది. కుటుంబాధిపతి కూడా బక్రీగా ఉన్నాడు. సో షష్టాధిపతి దశ జరుగుతూ ఆయన బాధక స్థానంలో ఉన్నప్పుడు చిన్నతనంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇచ్చేదానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇనిషియల్ ఫేజ్ని నేను అంత గొప్పగా బ్రహ్మాండంగా సిగ్నిఫై చేయను. అక్కడ ఇద్దరు ఫాదర్కి ప్రొఫెషనల్ సమస్యలు, ఎందుకంటే ఆ పిల్లవాడు కొంత వయసు వచ్చేంతవరకు అన్నీ కూడా కుటుంబం మీద అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ చార్ట్ చూసినా అదే ఉంటుంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది అదే ఫ్రీక్వెన్సీలో ఒక కారుకి 2 టైర్లు ముందు 2 టైర్లు వెనకాల, తల్లిదండ్రులు వెనకాల ఇద్దరు పిల్లలు అనుకుంటే వాళ్ళందరూ ఒకే జోన్కి కనెక్ట్ అవుతారు. వాళ్ళ వల్ల వీళ్ళది, వీళ్ళ వల్ల వాళ్ళదని కాదు, కానీ ఒకదాని నుంచి ఒకదాన్ని ఏది చూసినా కానీ అదే రిజల్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా అని మళ్ళీ నేను దాని నుంచి దీన్ని ప్రిడిక్ట్ చేస్తా, దీని నుంచి దీన్ని ప్రిడిక్ట్ చేస్తా అని మాత్రం అనుకోమాకండి, ఎందుకంటే వీళ్ళకి ఉండే రిలేషన్షిప్ ఇది కొంతవరకు సిగ్నిఫై చేస్తుంది, కొంత టైం వచ్చేంతవరకే అవి పనిచేస్తాయి. తర్వాత ఎవరిది వాళ్ళది ఒక ఆరోగ్యం గురించి చూడాలనుకుంటే ఫాదర్ దాని నుంచి చూడాలి, కొడుకు దాని నుంచి చూడాలి. అవి ఇలాంటివి ఒక దగ్గర ఈ స్టేట్మెంట్ చెప్పాను కదా అని దాన్ని ఇంకో రకంగా మిస్అండర్స్టాండ్ చేసుకుని వేరే రకంగా అప్లై చేయకండి. యాజ్ ఇట్ ఈస్ ఎలా చెప్పింది అలానే వాడుకుని టూ మచ్గా ఆలోచించకండి. ఇప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ సన్కి స్క్వేర్ ఇస్తున్నాడు కాబట్టి అక్కడ
సామాజిక సంబంధాలు కావచ్చు, ఫాదర్ ప్రొఫెషన్లో ఇనిషియల్ స్ట్రగుల్స్ కావచ్చు, ఆ అబ్బాయి పుట్టిన వయసుకి వాళ్ళది ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ దశ అక్కడ ఈ అబ్బాయి కూడా పిల్లాడికి గబాలను కింద పడడం. రవి కుజులో స్క్వేర్ ఉంటే ఏంటిది, బ్యాక్ పెయిన్, తర్వాత గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం చిన్నపిల్లలకి ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ కొంత ఇబ్బంది. డెబ్బై నాలుగుకి 3 సంవత్సరాల వయసు వచ్చింది. గురువు వచ్చేసేసి భాగ్యాధిపతితో కలిసి ఉంటూ భాగ్యాధిపతి నక్షత్రంలో లాభంలో ఉన్నాడు. లగ్నాధిపతి అయిన శని చోట చూడబడుతున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ సెక్స్టైల్లో ఇవ్వడమే కాకుండా ప్రోగ్రెసివ్ మూన్ ఫేవరబుల్గా వచ్చేసాడు. అంటే నెటల్ సాటర్న్తో ట్రైన్ అవుతున్నాడు. అంటే ఆ అబ్బాయికి 3 సంవత్సరాల వయసు ఉండే వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అవన్నీ తగ్గి ఈవెన్ ఒక్కోసారి ఈ విధంగా ఉన్నప్పుడు స్థల మార్పులు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. అది జరిగిందా లేదనేది నేను ఏం అడగలేదు, సో నాకు కన్ఫర్మేషన్ కూడా ఏం అవసరం లేదు. అక్కడ పీరియడ్ అనేది బాగుంది, మనం ఇలానే జరిగిందని స్క్రీన్ ప్లే చెప్పాల్సిన అవసరం లేదు. అది పాజిటివ్ నెగిటివ్ అంతే, అంతకుమించి మీరు ఎక్కువేమీ ఆలోచించకండి. ఓకే, మీరు ఆస్ట్రాలజర్ కాదా, ఏదో కళ్ళు మూసుకుని అది జరిగింది జరిగినట్టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇలా ఊహించుకోకండి. ఓకే, ఏ వ్యక్తికైనా వాళ్ళు నెక్స్ట్ లైఫ్ పాజిటివా నెగిటివా చెప్తే చాలు, ఇలానే జరుగుతుందని పక్కాగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రోడ్ మ్యాప్ అంతే, జస్ట్ ఇలా ఉంటుందని ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ. ఆ క్యాలిక్యులేషన్ యాక్యురసీ ఎక్కువగా ఉండాలి, ఆ స్క్రీన్ ప్లే అవసరం లేదు, మీరు స్టోరీ రైటర్లు కాదు. ఓకే, రైట్. బుధుడు డెఫినెట్లీ వక్రించినప్పటికీ స్వనక్షత్ర స్థితి చాలా మంచిది. తర్వాత బుధుడు వక్రత్వం, భాగ్యాధిపతి ఎప్పుడైతే వక్రించాడో అక్కడ లగ్న భాగ్యాధిపతులు ఇద్దరు వక్రించినప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగా ఉండవు, అలానే ఫాదర్కి ఇనిషియల్గా ఇబ్బందులు ఇలాంటివి ఇచ్చేదానికి అవకాశం ఉంది. అందుకే నేను 3 ఏళ్ల వరకు ఇబ్బంది చెప్పాను. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ ఫేవరబుల్గా రావడం, ప్రోగ్రెసివ్ వీనస్ బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతూ నెటల్ సాటర్న్కి నెటల్ మార్స్కి సెక్స్టైల్ అండ్ ట్రైన్లు వెళ్తాడు, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ అక్కడి నుంచి బుధుల్లో గురువు కావచ్చు, 73 నుంచి 78 వరకు 6 ఏళ్ళు ఆ గురుబుధులు ఇద్దరు కూడా యోగించిన విధంగానే సిగ్నిఫై చేస్తున్నాను. ఎందుకంటే మంచి లాభయోగ జాతకం, భాగ్యాధిపతి తృతీయాధిపతి కలిసి లాభంలో ఉండడం, వాళ్ళు గురుబుధులు అవ్వడం, ఆయన సప్తమాధిపతితో కలిసి ఉండడం వల్ల సామాజిక సంబంధాలు, పబ్లిక్ కమ్యూనికేషన్స్, ఇలా అనేక రకమైన విషయాల్లో బెనిఫిట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. పంతొమ్మిది కూడా ప్రోగ్రెసివ్ వీనస్ బ్రహ్మాండంగా 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తూ ప్రోగ్రెసివ్ మూన్ చాలా ఫేవరబుల్గా వెళ్ళాడు. డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో గోచార యురేనస్ కూడా త్వరలోకి వచ్చి నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు, సూపర్గా ఉంది. సో కాబట్టి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంటు, చాలా ప్రోగ్రెస్ అదంతా ఇస్తుంది. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, సార్ నాకు ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ నేను చూడడం రావట్లేదు, మీరు చెప్పేది అర్థమవుతుంది అని అంటే ఆ ప్రోగ్రెషన్స్ ఆల్రెడీ చెప్పున్నాం, 10 వీడియోలు అవన్నీ ఒకసారి వెళ్ళి చూసి రండి, అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ అది ఎలా చూడాలనేది నేను చెప్పడానికి టైం లెందీ అయిపోతుంది, ఆల్రెడీ అది చెప్పున్నాం. ఇంకా అర్థం కాతే దాని కింద కామెంట్ చేయండి, ఇంకా అర్థం కాతే ఇంకో వీడియో దానికోసమే చేద్దాం. ఓకే, సరే. మీకు చిన్న డౌట్ రావచ్చు, సార్ మీరు ప్రోగ్రెసివ్ అసెండెంట్ స్క్వేర్ నెటల్ సాటర్న్ వచ్చింది, దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అని అంటే, ఆల్రెడీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్, పెద్ద ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇవ్వడం కావచ్చు, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్కి ట్రైన్ అవ్వడం, ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ పెద్దగా నెగిటివ్ జరగదు. ఆ చిన్న ఫేజ్ కొంచెం హార్డ్ వర్క్ ఫేజ్ ఇస్తుంది, ఎక్కడైనా వస్తూ ఉంటుంది చిన్న చిన్నవి, సో అలాంటివి ఇస్తూ ఉంటుంది తప్ప ఆ తర్వాత మళ్ళీ ట్రాన్సిట్స్, ప్రోగ్రెసివ్ మూను ఇలాంటి ఫేవరబుల్ కాగానే మేజర్గా ఏమి కాకుండా ముందుకెళ్ళిపోతుంది. అంటే బుధదశ బాగుంది, కేతు కూడా యోగిస్తున్నాడు, అంటే శని యొక్క ఎనర్జీని పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు.
మనవాడు డెఫినెట్లీ చిన్నతనం నుంచే సూపర్ ఇంటెలిజెంట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రెసివ్ మార్క్స్ చూడండి, నెటల్ 10,000 కూడా వెరీ షార్ట్లీ బ్రహ్మాండమైన ట్రైన్ ఇవ్వబోతున్నాడు. అలానే గోచార యురేనస్ మామూలుగా వెళ్తున్నాడు, ఆ సెక్స్టైల్లోకి వెళ్ళాడు, మళ్ళీ అట తొలలోకి వచ్చి బాగా వెళ్తాడు, వృచ్చికంలో బాగా వెళ్తాడు, ధనస్సులోకి వచ్చేంతవరకు మనకి యురేనస్తో ప్రాబ్లం లేదు. ఓకే, యురేనస్ వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ బాగా కన్సిడర్ చేసేది, మన ఆర్వీఏ సాఫ్ట్వేర్లో కూడా ఉంటుంది చూడండి. ఓకే, మన ప్రోగ్రెషన్స్ వేదిక వెస్ట్రన్ కలిపి ఇంతవరకు ఏ సాఫ్ట్వేర్ లేదు, నేను అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. ఆర్వీఏ సాఫ్ట్వేర్లో ఇప్పుడు నేను వాడేదంతా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ప్రతి ఇయర్కి మనం ఈ చార్ట్ తయారు చేసుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. నాకు స్టార్టింగ్లో మినిమం హాఫ్ అన్ అవర్ చార్ట్స్ అన్నీ ఒక 5-5 ఏళ్ళకి తయారు చేసుకునేవాడిని, ప్రతి సంవత్సరానికి ఇలా చూసుకునేవాడిని కాదనమాట. నాకు ఆ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టేదన్నమాట, టైం వేస్ట్ ప్రాసెస్. సో ఆర్వీఏ సాఫ్ట్వేర్ వాడితే మనం ఈజీగా ఆ చార్ట్స్ అన్నీ పక్కపక్కనే వస్తాయి, సింపుల్గా ఈరోజు ఒక క్లిక్తో వస్తుంది. నేను సఫర్ అయింది, మీరు ఈరోజు సఫర్ అవ్వట్లేదు, అది చాలా బాగుంది. ఓకే, శుక్రుడులో శుక్రుడు 85 నుంచి 88కి వచ్చాడు. ఎస్పెషల్లీ శుక్రుడులో శుక్రుడు కన్నా కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శుక్రుడులో రవి. అక్కడ ఆ శుక్రుడులో శుక్రుడు అయిపోతే శుక్రుడులో రవి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం చూస్తే అక్కడ బాధక భావంలో ఉన్నాడు రవి. సో కాబట్టి అది కొంత సఫరింగ్ ఇబ్బంది ఇచ్చేదానికి అవకాశం ఉంది. ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ చూద్దాం. గోచారంలో కుజుడికి దశమంలో రవి మీదకి గోచార శని యురేనస్లో వచ్చి ఆ కుజ తర్వాత రవిల మధ్య స్క్వేర్ ఫామ్ అయితే అక్కడ ఫాదర్ ప్రొఫెషన్లో కావచ్చు, ఆరోగ్యాల్లో కావచ్చు, ఈ అబ్బాయికి ఏదైనా సీట్ రావాలని అంటే ఏదైనా కాలేజీలో సీట్లో ఉంటాయి కదా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎంసెట్ ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ అవ్వాలి కదా, అలా సెలెక్ట్ అయ్యే దానిలోనూ ప్రాసెస్లోనూ కొంత డిఫికల్టీ ఇస్తుంది. కానీ ఇదేమీ సీరియస్ కాదు, ఎందుకంటే దశానాథుడు బాగున్నాడు డెఫినెట్లీ. ఎందుకంటే శుక్రుడు చూడడం సూపర్, ఎందుకంటే లాభంలో ఉన్న రవి నక్షత్రంలో ఉన్నాడు, లగ్నాధిపతి కోణస్థితిలో ఉన్నాడు, సూపర్ అనమాట. సో డెఫినెట్లీ అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత శుక్ర నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, అసలు ఏమీ లేవు, పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. పంచమ దశమాధిపతి అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తాడు. కేంద్ర కోణాధిపతులే వాళ్ళు కేంద్రాధిపతి కోణాధిపతులతో కలయిక రాజయోగాన్ని ఇస్తారు కదా. సో ఈయన కేంద్ర కోణాధిపతి, బ్రహ్మాండమైన శుభుడు మకర లగ్నానికి, లాభభావంలో ఉన్న రవి నక్షత్రంలో ఉన్నాడు, తర్వాత లగ్నాధిపతితో కోణస్థితి, మళ్ళీ పొజిషనల్ స్టేటస్ అనమాట, సూపర్ అల్టిమేట్గా ఉన్నాడు. చూద్దాం. అసలు ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ యురేనస్ అద్భుతంగా వెళ్తుంది. అంటే అబ్బాయికి ఒక 3 ఏళ్ల తర్వాత నుంచి గోల్డెన్ లైఫ్ అంతా బాగా వెళుతుంది. అక్కడ ఏవైతే పరిస్థితుల్లో ఉంటారో, ప్రతిరోజు ప్రోగ్రెసివ్ తప్ప ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు. కేతు అసలు అదరగొట్టాడు, ఎక్కడ కూడా ప్రాబ్లం ఇవ్వలేదు, సూపర్ రిజల్ట్ ఇచ్చాడు. మన వాడికి వచ్చిన మొదటి ఇబ్బంది ఇదే 94. ఎందుకనంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ పర్ఫెక్ట్లీ కంజాయిన్డ్ విత్ సన్ అనేది చాలా మంచిది, కానీ 10th హౌస్ స్క్వేర్ మార్స్ చాలా ఇబ్బంది, ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ యురేనస్ చాలా ఇబ్బంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో వాళ్ళు సరైన దానిలోకి వెళ్ళలేకపోతుంటారు. నాకు ఇంత చదువు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను చాలా పెద్ద జాబ్లోకి వెళ్ళాలనే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి, దానివల్ల అడ్జస్ట్ కాలేరు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేరు, అక్కడ ఏదైతే ఉందో అది ప్రాబ్లం. వయసు చూద్దాం, 23-24 సంవత్సరాల వయసు ఉంది. అంటే ఏంటిది, అప్పుడే చదువు అయిపోతూ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యే టైం. శుక్రుల్లో రాహు, డెఫినెట్లీ రాహు వ్యయంలో ఉన్నాడు. రాహు వ్యయంలో ఉన్న రాహు పనిచేయట్లేదు. మకర లగ్నానికి రాహు వ్యయంలో ఉంటే అది సీరియస్ దోషం. అందులోనూ ధనస్సులు అసలు ఉండకూడదు, మకరంలో ఉండడం చాలా బెటర్. సో కాబట్టి శనికి ఏజెంట్గా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, కానీ అయినా కూడా వక్రించిన శని యొక్క రిజల్ట్ కూడా ఇచ్చే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి 10th హౌస్ స్క్వేర్ మార్స్ ఇబ్బంది, యాక్సిడెంటు లేదంటే ప్రొఫెషనల్ అబ్స్ట్రకల్ అంటే ఉద్యోగంలో సెటిల్మెంట్ అవ్వడానికి ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా బాధక స్థానం అంతా కూడా నెగిటివ్ ఆపరేట్ అవుతూ పనిచేస్తుంది. ఇక్కడ సఫరింగ్గా చెప్తా, ఇది వెరీ డ్యామేజింగ్ ఆస్పెక్ట్ అన్నమాట.
కానీ టెన్త్ హౌస్ సెక్స్టైల్ యురేనస్, నాలెడ్జ్ ఎక్కడికి పోదుగా. సో స్టూడెంటే కాబట్టి అక్కడ దాకా నాలెడ్జ్ పోదు, కానీ సెటిల్మెంట్ దొరకదు సరిగ్గా. చూద్దాం ఎక్కడన్నా, ఎందుకంటే అక్కడ రాహు కూడా 3 ఏళ్ళు ఉంది. సో 96 వరకు మనకి కష్టాలు తప్పు. శుక్రుడు మొత్తం సూపర్గా యోగిస్తున్నాడు, దానిలో ఏమీ డౌట్ ఏమీ లేదు. కాకపోతే శుక్రుడు యోగిస్తున్నాడు కానీ రాహు మాత్రం అక్కడ మనకి పనిచేయలేదు. ఇలా శుక్రుడు శని ఇట్లా యోగించేటప్పుడు శుక్రుడులో రాహు, శనిలో శుక్రుడు, శుక్రుడులో శని, ఇలా కుజుడిలో రాహు, ఇలా చిత్రదశలు కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట. శుక్రరాహువులు కనుక యోగిస్తే మిగిలిన దశ పనిచేయకపోవచ్చు, మిగిలిన దశ అంతా పనిచేస్తే ఒకసారి శుక్రరాహువులు పనిచేయకపోవచ్చు. ఆ డిపెండ్స్ ఆన్ ప్లేస్మెంట్స్ని బట్టి మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. సరే, ఇక్కడైతే మాత్రం ఆ వేయంలో ఉన్న రాహు, ఒక్కసారి జనరల్గా వేయంలో ఉన్న రాహు దశలు బాగా యోగిస్తూ ఉంటాడు. సో కానీ ఇక్కడ మాత్రం శుక్రుడు రాహు అయితే మాత్రం డెఫినెట్గా పనిచేయట్లేదు. వాళ్ళిద్దరు కూడా ఇంచుమించుగా వ్యయభావంలోనే ఉన్నారు. వ్యయభావంలో ఈ 29 డిగ్రీలకి అది 13 డిగ్రీలు, అంటే 14-15 డిగ్రీల్లో వేరే వేరే నక్షత్రాల్లో, రవిచంద్ర నక్షత్రాల్లో ఉన్నారు. కానీ డెఫినెట్లీ అది ప్రాబ్లమేటిక్గా జరిగింది. ఆ తర్వాత ఆయనకి ప్రొఫెషనల్ సెటిల్మెంట్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ కావచ్చు, అవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకు ఇంప్రూవ్మెంట్ సిగ్నిఫై చేశానంటే, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అంటే ఒక రకంగా ఆ రవి శుక్రులు కలిసి ఉన్నారు, ఆయన దశమాధిపతి ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ ప్రొఫెషనల్ సెటిల్మెంటు జరిగింది, ఇంప్రూవ్మెంట్ వచ్చిందని సిగ్నిఫై చేస్తున్నాను. ఇదే టైంకి లక్కీగా గోచారు యురేనస్ మకరంలోకి వచ్చి నెటల్ మార్స్కి, నెటల్ సాటర్న్తో బ్రహ్మాండమైన ట్రైన్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి యురేనస్ మకరంలో ఉంటే ఆగుతాడా, బ్రహ్మాండమైన నాలెడ్జ్ సబ్జెక్ట్తో ముందుకు వెళ్ళిపోయేదానికి వన్ బై వన్ ఆపర్చునిటీస్ ముందుకు వెళ్తూనే ఉంటాయి. చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ నెటల్ వీనస్, ఇది మనీ ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ ప్రోగ్రెసివ్ మూన్ మాత్రం అన్ఫేవరబుల్గా ఉన్నాడు. ప్రోగ్రెసివ్ మూన్ అన్ఫేవరబుల్గా ఉన్న గోచార యురేనస్ బాగానే ఉన్నాడు కాబట్టి గ్రోత్ అనేది మీడియంగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. వావ్, అసలు 2000కి ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ మార్స్, అంటే అధికారం పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. సన్ అంటే అధికారము, ఇంప్రూవ్మెంట్, నాలో ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే ఆ ఆస్పెక్ట్ చూస్తే చాలు, ఆ పాజిటివ్ వైబ్రేషను అక్కడ జరుగుతుంది అని తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా అదంతా మనకు కలుగుద్ది. ఆ ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ ఇంకో 7 ఏళ్లలో నెటల్ సాటర్న్తో బ్రహ్మాండమైన ట్రైన్ అవుతుంది, అవన్నీ సూపర్గా వేస్తాయి. చూద్దాం. శుక్రుడు అంతా యోగించాడుగా, చిద్రదశ ప్రాబ్లం మనవాడికి. ఏంటంటే ఆ శుక్రుడిలో కేతు వచ్చినప్పుడు అది చిద్రదశ. ఇక్కడ చూడండి మనకి చార్ట్లో కూడా ప్రోగ్రెసివ్ అయినా 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది. 10th హౌస్ స్క్వేర్ ఇస్తే మామూలుగా ఉంటుందా, ఉతికి ఆరేస్తుంది, ప్రొఫెషనల్ ఆబ్స్టకల్ ఇస్తుంది, అది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. 2002-2003కి చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్తో స్క్వేర్ అవుతుంది. అరే నేను ఇంతగానం చేస్తున్నాను, ఇంకా నాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, ఏంటిది నా స్కిల్ కానీ నా దాన్ని ఐడెంటిఫై చేయట్లేదని ఉంటాడు, పొజిషన్లో ఉంటాడు కానీ డిసాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓకే, అదంతా భయంకరంగా ఆపరేట్ అవుద్ది. కానీ లక్కీ ఏంటంటే ఒరిజినల్గా శనితో ఎవరికి స్క్వేర్ ఆస్పెక్ట్ లేదు, శని శుక్రులకి ట్రైన్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల మరీ డ్యామేజ్ ఇవ్వకుండా కాపాడుతుంది. గోచారి యురేనస్ బాగున్నాడు. బాగున్నాడంటే అక్కడికి 2003కి నెటల్ సన్తో సెక్స్టైల్ ఇచ్చినా మళ్ళీ సాటర్న్తో స్క్వేర్లోకి వెళ్ళిపోయాడు. అంటే అది బాగాలేదన్నమాట, అది కూడా బాగాలేదు. సో కాబట్టి డెఫినెట్లీ అక్కడ కొంత క్రంచ్ అనేది ఉంది. అంటే ఏం చేస్తాడు ఆ కేతు ఆరోభావంలో ఉన్నాడంటే, ఆ సర్వీస్ రికగ్నైజేషన్స్ ఉండవు. ఒక్కోసారి కుటుంబ ఆరోగ్య ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబ ఆరోగ్య విషయాల్లో ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది.
నేను ఏం చెప్పాను మీకు, శుక్రుడు యోగిస్తే రవి యోగించడం చెప్పానా? ఇప్పుడు పరిస్థితి కూడా అలానే ఉంది. ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్కి ఆపోజిషన్లోకి వస్తున్నాడు. అంటే ఆల్రెడీ డిసాటిస్ఫైగా ఫీల్ అవుతున్నాడు. ఇక కెరియర్లో గ్రోత్ ఉండదేమో, నా పరిస్థితి ఇక రిటైన్ అవ్వదు. మేనేజ్మెంట్ పొజిషన్లో ఏంటిది, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అంత పెద్ద రోల్లో తొందరగా జాబ్ దొరకదు, పొజిషన్ దొరకదు అనమాట. అంటే ఏదైనా కంపెనీలో టీమ్ ప్లేయర్ అంటే ఊరికే దొరుకుద్ది. కానీ హయ్యెస్ట్ పొజిషన్లో సీఈఓ పొజిషన్లో ఉన్నవాళ్ళు, లేదంటే పెద్ద టాప్ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటిది, అంత తొందరగా పొజిషన్స్ దొరకవు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు వద్దనుకున్నా, అక్కడ నుంచి మారాలనుకున్నా చాలా కాంప్లికేషన్స్ అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ వేనస్ 10th హౌస్ స్క్వేర్ ఇవ్వడం ఆయనకి నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ జాబ్లో ఏదన్నా మారినా, శాలరీ ఎక్స్పెక్టేషన్స్తో ఎవరన్నా తీసుకున్నా, ఆయనకి డెఫినెట్లీ ఆ ఇంప్రూవ్మెంట్, అరే సార్ నాకు ప్రమోషన్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అంటే అవన్నీ వచ్చినా కానీ అవన్నీ నీకు సఫరింగ్ ఇస్తాయనే అర్థం. అదే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ చెప్పేదన్నమాట, మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదట్లో బాగా చూపించి తర్వాత తేడా కొట్టేస్తుంది. సన్ స్క్వేర్ మార్క్స్ కూడా అంతే, ఓ వచ్చినట్టే ఇచ్చి, చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి పెద్ద బర్గర్ లాగేసుకుంటుంది అనమాట. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది, ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ యురేనస్తో ఆపోజిషన్లో ఉన్నాడు. అయితే ఆ ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ మూన్కి ట్రైన్ అయిన క్షీణచంద్రుడు పనిచేయడు, బుధుడు ఆగడు. గురువుతో ఆగుతాడా అంటే ఆ గురువు ఏమో పరిగెట్టి ఆ జూపిటర్ స్క్వేర్ సన్ స్క్వేర్ జూపిటర్లో, సారీ సన్ స్క్వేర్ మార్స్లో ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. అలా అయినప్పుడు అది పనిచేస్తాడా? అది పనిచేయదు అనమాట. సో కాబట్టి ఆ ప్రోగ్రెషన్లో ఆ ప్రోగ్రెసివ్ జూపిటర్ కనుక రిట్రాగ్రేట్ అయినా, లేదంటే అక్కడే స్టేబుల్గా ఉంటే అది ఆపేది, లేదంటే లేదనమాట. ఈవెన్ ఇలా ఉన్నా కూడా అది వక్రతలో ఉంటే ఆపేది, అది లేదుగా. సో కాబట్టి ఈ ఆపలేవు. చిన్న చిన్న గ్రహాలు కుజుండేమి ఆపలేవు, యురేనస్ని అంతకన్నా ఆపలేవు. సో కాబట్టి డెఫినెట్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ మనకు రవిదేశ కాంప్లికేషన్స్ని ఇవ్వనుంది. అంటే రవి నక్షత్రంలో వక్రించిన శని రికగ్నైజేషను, కెరియర్ ఇష్యూసు, బాస్తో సుపీరియర్ ఆఫీసర్లతో ఇష్యూసు, అనుకున్నంత శాలరీ రాకపోవడము, లాభంలో ఉన్నాడంటే బాధకస్థానం, డబ్బులు వస్తున్నా కానీ సఫరింగ్, అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇవన్నీ ఇస్తాడు. చూద్దాం. ఇన్ని జరుగుతూ ఉంటే చంద్రాత దశమంలోకి శని వచ్చాడు. సో చంద్రాత దశమంలో శని వచ్చాడు అని అంటే అది అర్ధాష్టమ శనిగా తీసుకుంటారు. ప్రొఫెషనల్ వ్యావరింగ్స్ అదంతా ఇస్తాడు. దానికి తోడు కుంభంలో గోచారి యురేనస్ ఉంటూ నెటల్ జూపిటర్తో స్క్వేర్ అవుతున్నాడు అనమాట. అది ఇంకా మన నాలెడ్జ్ ఏమైనా ఎక్స్పెండ్ అవుద్దా, ప్రోగ్రెస్ ఏమైనా ఉంటుందా, మళ్ళీ ఏమీ లేదనమాట. చూద్దాం. అమ్మయ్య 2010కి ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు. సూపర్ సూపర్ ఆస్పెక్ట్ అనమాట. సన్ లాభంలో ఉన్న ఆయన ఇచ్చాడు కాబట్టి మంచిది. ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ జూపిటర్తో ట్రైన్ అయ్యాడు, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇలా మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళకూడదు, రిస్కీకి వెళ్ళకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి అనే ఒక రియలైజేషన్ రవి అయిపోయే వారికి మన వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే మూలా నక్షత్రము రీస్టార్టింగ్ అనమాట. అన్నీ మళ్ళీ రూట్ నక్షత్రం అది, అంటే ఒక చెట్టుకు మొదలలాంటిది అనమాట. సో కాబట్టి ఏమవుద్ది, మళ్ళీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనేది రీథింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా ఉన్న ఎబిలిటీస్ బయటపడతాయి. అంటే రవి అనేవాడు ఉతికి ఆరేశాడు. అంటే మనకి నవాంశలో అష్టమంలో ఉన్న రవి ఆ విధంగా పనిచేశాడు. సప్తమంలో దశాంశలో ఉన్న సప్తమం ఏమైంది అంటే ఆపోజిట్ వాడికి పవర్, మనకు కాదు పవర్ అనమాట. సో కాబట్టి వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తుంది కానీ మనకు సరైన పొజిషన్ ఇంప్రూవ్మెంట్ రావట్లేదు. తర్వాత దశ చూద్దాం. రవి యోగించలేదు కాబట్టి రవిలో శుక్రుడు యోగిస్తాడు, చిత్రదశ. సో ఇది సూపర్ అనమాట. సో కాబట్టి రవిలో శుక్రుడు సెటిల్మెంట్ చేసి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో సూపర్, రవి అయిపోయింది. తర్వాత చంద్రదశ. ఇక్కడ మనకి చంద్రదశ ఎంతకాలం యోగిస్తుందో చూద్దాం. చంద్రుడికి ఉండే అఫ్లిక్షన్స్ ఆయనకి ఉన్నాయి. ఏంటంటే ఆయన షష్టాధిపతితో సప్తమాధిపతి కలయిక ఓకే కానీ, బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ వ్యయంలో రాహు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఆయన ఏ విధంగా యాక్ట్ చేస్తాడో, మొత్తం 10 ఏళ్ళు యోగిస్తుందో, 5 ఏళ్ళు యోగించి 5 ఏళ్ళు యోగించదో తెలియదు. ఆ వర్రీస్ ఏముంటాయో కూడా తెలియదు. చూద్దాం. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ చదువుకున్న టైంలో ఇచ్చినంత స్పీడ్గా ఇక్కడ ఇవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ 10th హౌస్ స్క్వేర్ ఎప్పుడైతే మార్స్తో స్టార్ట్ అయిందో అది ప్రాబ్లం. ఇప్పుడు అది యురేనస్తో కూడా మెల్లగా వెళ్ళకపోతుంది. చూద్దాం.
మనవాడికి 2016 వరకు అంటే 5 ఏళ్ళు బాగానే వెళ్ళింది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తూ వెళ్ళాడు, ప్రోగ్రెసివ్ వీనస్ కూడా బాగానే వెళుతూ వెళ్ళాడు, దాంతో వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ గోచారంలో ఎప్పుడైతే గోచార యురేనస్ మీనంలోకి 2016 ఇంచుమించుగా 15-16 దగ్గర అక్కడికి వచ్చాడో, అది మీనంలో నెటల్ మార్స్తో స్క్వేర్ అయింది. అంతకుముందులో కూడా 2014లో చూస్తే ప్రోగ్రెసివ్ మూన్ యురేనస్ అపోజిషన్ మార్స్లో ఇన్వాల్వ్ అయింది. అక్కడ కూడా ప్రొఫెషనల్ ఆబ్స్టకల్స్ ఉండుంటాయి, కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ బాగున్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసేస్తాడు. ప్రోగ్రెసివ్ మూన్ ఏముంది, నెలలో ముందుకెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. గోచార యురేనస్ నెటల్ మూన్తో డ్రాన్తో వెళ్తాడు కాబట్టి మేనేజ్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ యురేనస్ అపోజిషన్ నెటల్ మార్స్లో ప్రోగ్రెసివ్ మార్స్లో ఇన్వాల్వ్ అయిపోయిందో, మొత్తం అన్ని ఇబ్బందులు, సడన్ యాక్సిడెంట్స్ మిస్ అవ్వడం నాకు కూడా ఆయన ఇన్ఫామ్ చేయడం జరిగింది. సడన్గా నేను చాలా పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యానని చెప్పి చెప్పాడు అనమాట. సో సేమ్ ఇలానే ప్రోగ్రెసివ్ మార్స్ అపోజిషన్ యురేనస్ వచ్చినా కూడా సడన్గా మనల్ని భయపెట్టే విషయాలు చేస్తాయి. ఈ జూపిటర్ కనుక లేకపోతే డెఫినెట్లీ డ్యామేజ్ కూడా ఇచ్చేసి దానికి అవకాశం ఉంది, కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ బాగున్నాయి కాబట్టి లక్కీలీ సేవ్ అయిపోయాడు. సో ఇది ఇక్కడ ఈ ప్రోగ్రెసివ్ మూన్ బాగున్నాడు కాబట్టి అది సేవింగ్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మూన్ నెటల్ జూపిటర్తో ట్రైన్ అయింది. యాక్సిడెంట్ ఎందుకైందంటే ప్రోగ్రెసివ్ మార్స్ అపోజిషన్ యురేనస్ సరిగా చూసుకోకపోవడం వాళ్ళ అపరాధం ఉండొచ్చు లేకపోవచ్చు, సడన్గా అయిపోతూ ఉంటాయన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనం జోన్లో వెళ్తాం. దశలాడ్స్ కూడా 3, 6, 8, 12 కనుక ఆపరేట్ అయ్యాయి అనుకోండి, అవి కూడా ఇస్తూ ఉంటుంది. లగ్నాధిపతి ఆల్రెడీ అష్టమాధిపతి నక్షత్రంలో ఉంది, అది ఈజీగా ఇచ్చేస్తూ ఉంటుంది. అలానే చంద్రుడు కూడా షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. సో 12వ స్థానాధిపతి గురువు చూస్తూనే ఉన్నాడు. సో 3, 8, 12 ఆపరేట్ అవుతూనే ఉన్నాయన్నమాట లగ్నాధిపతికి. దశలు చూద్దాం. దశ చంద్రదశ ఆపరేట్ అవుతుంది కదా, చంద్రుడు సప్తమాధిపతి, అది ఇబ్బంది సప్తము. తర్వాత ఎందుకంటే మారకస్థానం అని, మారకం అంటే డెత్ అనే కాదు, సో ఈవెంట్ ట్రబుల్ కూడా చెప్తాం అనమాట. సో అది షష్టాధిపతి నక్షత్రంలో ఉండడం కొంతవరకు అది ఇబ్బంది. ఓకే, తర్వాత ఆ 2015-16 చూద్దాం. శని చంద్రులు ఆపరేట్ అవుతున్నారు, శని అక్కడ బాగున్నాడు కాబట్టి చాలా వరకు లక్కీగా సేవ్ చేశాడు, ఏమీ కాలేదు. కానీ కొంత ఆ భయాన్ని వాటన్నిటిని కూడా కలగజేశాడు అనమాట. సరే, చంద్రుడు పనిచేస్తున్నాడు చూద్దాం. చంద్రబుధుల కలయిక కానీ ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకనంటే ఆయన షష్టాధిపతి, ఈయన సప్తమాధిపతి, భాగ్యాధిపతి, అలానే వ్యయాధిపతి కూడా కలిసి ఉన్నాడు. ఏమైనా కూడా అది కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉందన్నమాట. ఓకే, మనకి ఊరికే వర్గ చక్రాలకి వెళ్దాం. దొరికిపోయాడు చంద్రుడు. చంద్రుడు నవాంశలో 6లో ఉన్నాడు, దశాంశలో 8వ అధిపతి అయిన శనితో పాటు ఉన్నాడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? బుధుడు 9వ హౌస్లో 5వ హౌస్లో మకరంలో బాగానే ఉన్నాడు. తర్వాత దీనిలో కూడా దశాంశలో కూడా 9లో బాగానే ఉన్నాడు. అది ఇక్కడ బాగానే ఉన్నాడు, కానీ మరి ట్విస్ట్ నిజంగా రిజల్ట్ మాత్రం నెగిటివ్ ఇస్తుంది. సో ఇలాంటి వచ్చినప్పుడే మనకి అవి కరెక్టా కాదా అని వ్యవహరింగిస్తుంది, అంటే సింక్ అవ్వట్లేదు అవి. అంటే ఆ బుధుడి మీద కుజుడి యొక్క దృష్టి కూడా మనకు అక్కడ దశాంశలో కనిపిస్తుంది. అదేంటే పాపగ్రహం యొక్క దృష్టి కూడా నెగిటివ్గా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే కోరిలేట్ చేస్తుంది, అంతే ఏం లేదు. ఓకే, ఎనీవే ఈ కాంబినేషన్ ఇక్కడ ప్రోగ్రెస్ వెనస్ స్క్వేర్ నెటల్ మూన్ ఆపరేట్ అయితే వైఫ్ హెల్త్ కావచ్చు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఇవన్నీ అంటే అనుకున్నంత శాలరీ రావట్లేదు, పొజిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్న దానికి సఫరింగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంటే నిజంగా ఏమి జరగకపోయినా కానీ ఇదంతా క్రియేట్ అవుతుంది. మళ్ళీ 2 ఏళ్ళు అదరగొట్టేస్తుంది. ఎందుకు అని అంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి ట్రైన్ అయ్యాడు, మళ్ళీ గంతులేసే టైమే. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ ఎప్పుడైతే 7th అండ్ 10th లాడి మధ్య ప్రోగ్రెషన్లో అద్భుతమైన ఆస్పెక్ట్ వచ్చిందో, సమాజంలో మళ్ళీ సూపర్ రెస్పెక్టు, మళ్ళీ వర్క్కి మళ్ళీ రికగ్నైజేషను, మళ్ళీ పవరు పొజిషన్ అనమాట. అంటే మళ్ళీ మంచి జాబు, మంచి పొజిషన్లోకి వెళ్తాడు. ఇలా 2 ఇయర్స్ పాటు కంటిన్యూ అయిపోతాడు. ఎందుకంటే ఆ ప్రోగ్రెసివ్ సన్ తొందరగా, ప్రోగ్రెసివ్ మార్స్ తొందరగా వెళ్ళడు. సో కాబట్టి సూపర్. కానీ 2 ఏళ్లకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ యురేనస్ జరగబోతుంది. మనవాడికి కొంచెం ఇక్కడ 2019 డిసెంబర్ నాటికే 10th హౌస్ స్క్వేర్ యురేనస్ అనేది ఇబ్బంది. ప్రోగ్రెసివ్ మూన్ అనేవాడు కన్యలోకి వచ్చేసేసి డి స్క్వేర్లో ఫామ్ అవుతున్నాడు. అంటే ఇంచుమించుగా
అక్కడ మనకి 3 డిగ్రీలు ఉన్నాడు కదా. 3 డిగ్రీలు అంటే మనం 2019 సెప్టెంబర్కి తీసుకోవాలి. కానీ విచిత్రమైన ట్రాన్సిట్ ఉంది ఇక్కడ గోచారంలో. 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరిగిన యురేనస్కి జూపిటర్తో కౌంటర్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు కొంతవరకు. అలానే దశాభుక్తులు చూసుకుంటే మనకి చంద్రుడిలో శుక్రుడు జరుగుతున్నాడు కాబట్టి ప్రొఫెషన్ బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే చంద్రుడిలో రవి వస్తుందో డెఫినెట్లీ ఈ డ్యామేజ్ అనేది పనిచేస్తుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ఇక్కడ సెక్స్టైల్ ఇచ్చి ఆపుతున్నాడు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు, డిసిషన్స్, స్ట్రాటజీస్ బాగానే వెళ్ళాయి ఇప్పటిదాకా. కానీ 2019 డిసెంబర్ దగ్గర నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి, నెగిటివ్ ఆపరేట్ అవ్వబోతుంది. 10th హౌస్ స్క్వేర్ యురేనస్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ ప్రాబ్లం వచ్చేదానికి, ప్రొఫెషన్లో ప్రాబ్లం వచ్చేదానికి కూడా కారణం అవుతుంది. సో అంత పెద్ద పొజిషన్కి వెళ్ళినాక ప్రాబ్లం వస్తుందంటే అంత పెద్ద పొజిషన్లో కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏది కూడా ఫైనల్ కాదు కదా, ఎంత జట్టుగా అంత గాలి. ఓకే, ఏమైనా ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనకి చంద్రుడు అయిపోయాడు. చంద్రుడు తర్వాత వచ్చేది కుజుడే అన్నమాట. సో కాబట్టి కుజుడు అనేవాడు ఇక్కడ మనకి గురు నక్షత్రంలో ఉన్నాడు. సో అది యోగం అని అనుకుంటున్నాం కానీ కుజుడు చతుర్థ లాభాధిపతి, బాధకాధిపతి అన్నమాట. సో కాబట్టి ప్రాపర్టీ లిటిగేషన్స్ వెళ్ళకూడదని చెప్తాము. తర్వాత ఈ స్క్వేర్ జరిగినప్పుడు యాక్సిడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాము. ప్రొఫెషన్లో ఎక్స్పెక్టేషన్స్గా పోకూడదని చెప్తాము. తర్వాత కుజుడు ద్వితీయంలో ఉంటే ఏం మాట్లాడతాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు కాబట్టి కంట్రోల్గా మాట్లాడాలి, అగ్రెసివ్గా మన పవర్ను చూపెట్టాలని మాట్లాడకూడదు, కేర్ఫుల్గా ఉండాలని చెప్తాం. అలానే రెసిషన్ పీరియడ్ కూడా మకరంలో శని మేషంలో గోచారు యురేనస్ వల్ల సంచరిస్తుంది. ఆయన ప్లానెట్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయి, మకరంలో రాహు మీదకి శని వస్తున్నాడు. రాహు మనకి ఆల్రెడీ దశాభుక్తుల్లో చూపించేశాడు. శుక్రుడులో రాహు వచ్చినప్పుడు రాహు నెగిటివ్ ఇచ్చాడు అర్థమైంది. రాహు మీదకి గోచార శని వచ్చినప్పుడు ఏమవుద్ది, డెఫినెట్లీ పబ్లిక్ కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఇస్తుంది. అంటే జనరల్లీ వక్రించే గ్రహం, దాని మీదకి వస్తే ఇస్తాడా? సో కాబట్టి డెఫినెట్లీ ప్రాబ్లం ఇస్తాడు. బలే ఆస్పెక్ట్ ఉంది చూడండి, ప్రోగ్రెసివ్. వెనస్ నెటల్ మార్స్ మీదకి వెళ్ళి సంతో స్క్వేర్ వస్తుంది. డెఫినెట్లీ భార్య ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్ ఉంటే వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ సిగ్నిఫై చేస్తామన్నమాట. అలానే పంచమ దశమాధిపతి, ఒకవేళ సంతానం అయితే సంతానం, వాళ్ళ రిలేషన్షిప్స్ అవి కూడా చెప్పచ్చు అన్నమాట. సో కాబట్టి సంతాన విషయాల్లో, వాళ్ళ తీసుకునే పెళ్ళిళ్ళ విషయాల్లో వాటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే రాంగ్ డెసిషన్స్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. కుజుడు రాగానే చుక్కలు చూపెడుతున్నాడు. December 2023 ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాడు. ఎందుకనంటే ప్రోగ్రెసివ్ సన్ ట్రైన్ నెటల్ యురేనస్, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ జూపిటర్, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ మూన్, ఇవన్నీ పబ్లిక్ కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడము, ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడం ఇవన్నీ చూపిస్తుంది. ప్రోగ్రెసివ్ మూన్ ఫేవరబుల్గా ఉన్నాడు. గోచార యురేనస్ నెటల్ వేనస్కి ట్రైన్ అయ్యాడు, అన్నీ సర్దుమడిగాయి. అంటే కుంభంలోకి ఒక రకంగా శని వచ్చిన తర్వాత పరిస్థితులు నార్మల్కి వస్తాయి. అయితే అది మళ్ళీ కూడా అర్ధాష్టమ శనిగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు, కొంతవరకు పర్వాలేదు, బెటరే. ఓకే, అంటే అంతకుముందు కన్నా ఇది బెటరే, బ్యాడ్ కాదనమాట. ఓకే, బ్యాడ్ నుంచి బయటపడేదమే. విచిత్రం ఏంటంటే మకర లగ్నానికి కుజుడు ఎక్కడన్నా యోగిస్తూ ఉంటాడు. కుజుడులో రాహు వరకు ఒకసారి పనిచేయదు, ఆ తర్వాత సూపర్గా పనిచేస్తూ ఉంటాడు. గురువు కనుక, గురువు కుజుడిని చూస్తున్నాడు కదా, యోగం చెప్పాం కదా. ఆ కుజుడిలో గురువు రాగానే బ్రహ్మాండమైన పొజిషను, మళ్ళీ టాప్ పొజిషను, విశేషమైన పొజిషను, పవరు అవన్నీ ఇస్తుంది. అసలు ఏమన్నా వెళ్తుందా, పరిగెట్టిచ్చేస్తుంది. 2027 డిసెంబర్ ఆ రవి భుక్తి, కుజుడులో రవి భుక్తి వచ్చేంతవరకు సూపర్, ప్రతిదీ పనిచేస్తుంది. రాహు నేను చెప్పాను అంతకుముందు కూడా శుక్రుడులో రాహు, రాహు ప్రాబ్లం అన్నమాట. సో రాహు సంబంధించింది ఆ గుడ్ కర్మని ఇంప్రూవైడ్ చేసుకోవాలి. సో రాహు ప్రాబ్లం.
ఆ 27-28లో ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఆ స్క్వేర్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ప్రాబ్లం అయ్యేదానికి అవకాశం ఉంది. వయసు 57 సంవత్సరాలు అయింది. లగ్నాధిపతి దశమంలో ఉన్నా దశమాధిపతితో సంబంధం ఉన్నా లాస్ట్ బ్రీత్ వరకు ఏదోటి చేస్తారు, ముందుకెళ్తూనే ఉంటారు. ప్రో 2029లో కూడా ప్రోగ్రెసివ్ వెనస్ 10,000 ట్రైన్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ సన్ జరుగుతుంది, ఇంకో 7 ఏళ్ల పాటు బాగా వెళ్ళేదాగా అవకాశం ఉంది. కానీ మధ్యలో ట్రాన్సిట్స్ 31-32లో ఉన్నాయి, చూద్దాం. దీనికి చాటంతా బాగుంది. గోచారంలో శని యురేనస్లు మిథునంలో 2032లో సంచరిస్తూ కుజుడికి రవికి టీస్కేర్లో ఫామ్ అయ్యారు, అదే ప్రాబ్లం. ప్రోగ్రెసివ్ మూన్ ఏమో నెటల్ జూపిటర్ వీటన్నిటితో స్టక్ అయిపోయాడు. రాహులో రాహు పనిచేశాడు, ఎందుకంటే రాహు యోగించినప్పుడు రాహులో రాహు పనిచేస్తాడు కదా. సో కాబట్టి రాహులో గురు బాధక స్థానంలో బాడీకి సఫరింగ్ ఇచ్చే అవకాశం సీరియస్గా ఉంది. అది అయిపోగానే మళ్ళీ రాహులో శని పనిచేస్తాడు, మళ్ళీ 3 ఏళ్ల పాటు 33 నుంచి మళ్ళీ 36-37 వరకు బాగానే వెళ్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 ట్రైన్ నెటల్ సాటరాన్ జీవితంలో ఎంతకాలం పెండింగ్ ఉన్న పొజిషన్స్ మళ్ళీ వస్తాయి. చూడండి దశాంశలో రాహు ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, 8 ఉంది. అయిపోయినట్టే ఇక కెరియర్, ఎందుకంటే రాహులో శని అయిపోయింది అని అంటే ఎక్స్పెక్ట్ చేసే అంతగా ఉండదు. మనకు బుధుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు, పూర్తి స్థాయిలో పాజిటివ్ ఇస్తున్నట్టు నాకు కనిపించలేదు. ఈ మకర లగ్నం చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ బుధుడు పొజిషనల్ స్టేటస్ ఉంటే షష్ఠాధిపత్యం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మొన్న కూడా ఒక చార్ట్ చూశాను, మకర లగ్నానికి సప్తమంలో బుధుడు ఉన్నాడు, ఫస్ట్ హాఫ్లో బుధుడు హెల్త్ ప్రాబ్లం ఇచ్చాడనమాట. అంటే ఉదాహరణకి బుధ భుక్తి వస్తే చాలు, ఆ బుధ భుక్తిలో ఒక 2 ఏళ్ళు ఉందనుకోండి, మొదటి ఏడాదిలో ప్రాబ్లము, 2వ ఏడాదిలో సూపర్ గుడ్ అనమాట. ఓకే, అది రేపు వచ్చినప్పుడు చూపిస్తాను, అది ఒక యాక్సిడెంట్ జరిగిన చార్ట్, అది చూపిస్తా తర్వాత. సరే, ఇప్పుడు ఇక్కడ 36 తర్వాత ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ సాటర్న్ అయిందంటే అక్కడ కెరియర్ ఆగిపోయే అవకాశం, ప్రమాదం కూడా ఉన్నది. లేదు, ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటరానికి స్క్వేరే కాదు, అక్కడ 10,000 ఉంది, 3 డిగ్రీల్లో మళ్ళీ 10,000 కూడా స్క్వేర్ ఇస్తుంది. సో కాబట్టి అక్కడి నుంచి నేను ప్రిడిక్ట్ చేయలేను, ముందుకెళ్ళలేను. సో ఇక చాలు ఇక కెరియర్, ఇక ఇక్కడి నుంచి రాహులో శని అయిపోయిన తర్వాత ఆరోగ్య విషయంలో అంతకుముందు వచ్చింది ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అని చెప్పి పరిగెడితే కుదరదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వృచ్చికం జలరాశి జెనెటికల్ ఆర్గాన్స్ గురించి చెప్తుంది. సో కాబట్టి యూరినల్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనస్సు, నడుము, బ్యాక్ పెయిన్, ధనస్సు కిడ్నీస్ గురించి చెప్తుంది, ఈ టైస్ వీటిని చెప్తుంది, కన్యా నడుము బ్యాక్ పెయిన్ చెప్తుంది. కానీ ఇక్కడ సన్ స్క్వేర్ మార్స్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలానే కిడ్నీ సంబంధమైన, వాటర్ సంబంధమైన, వాటర్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోతే కిడ్నీస్కి ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి సరైన డైట్, ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత కృతికా నక్షత్రం హీట్ సంబంధించిన నక్షత్రం, అగ్ని నక్షత్రం అన్నమాట. సో కాబట్టి ఆ నక్షత్రంలో గ్రహం అఫ్లిక్ట్ అయినప్పుడు కూడా అది హీట్ సంబంధించిన డిసీజ్, అంటే జ్వరపీడ చెప్తారు. కానీ ఇక్కడ కిడ్నీస్ సంబంధించి కూడా హీట్ వల్ల, ఓవర్ హీట్ బాడీ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే లగ్నాధిపతి షష్ఠాధిపతిని చూస్తున్నాడంటే రోగం ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి అది బాధక స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ, ఏమైనా దశమ భావంలో ఉన్నా ఏమైనా, అది ఒక్కోసారి అది హెల్త్ పరంగా వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో పదకొండులాగా పనిచేసింది అనుకో, మనం ఊహించకుండా పనిచేస్తూ ఉంటాయి కొన్ని ఒక్కోసారి. సో డెఫినెట్లీ నేను రాహుని
హెల్త్ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, భార్య ఆరోగ్యం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకే, కరెంట్ టైంకి వచ్చేద్దాం. భలే ఉంది చార్టు, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ మంచి పొజిషన్కి వెళ్ళడం, మళ్ళీ రిటైన్ అవ్వడం ఇదంతా జరుగుతుందన్నమాట. ఈ క్షీణచంద్రుడి వల్ల కొంచెం ఆలస్యం, కొంచెం డిలే అదంతా ఇస్తూ ఉంటుంది. చూడండి, దశాంశ కూడా మనకి సరిపోతుంది. సూపర్, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. మీకు కూడా అర్థమైంది క్లియర్గా అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అది కనుక వ్యాలిడ్గా ఉంటే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన కెరియర్ సంబంధించిన ఒక హారోస్కోప్ ఉంది, దాన్ని రీడ్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్యాటగిరీకి వెళ్ళి వాటన్నిటిని కూడా చూద్దాం. ఓకే, ఆ ఫేజెస్ కూడా, ఆ రాహు యోగించుడు, కుజుడు యోగించుడు అదంతా చెప్తున్నా కదా. కుజుడు యోగిస్తున్నాడు, కుజుడు గురించి భయపడకండి. కుజుడు యోగించాడు, నేను కుజుడు యోగించట్లేదేమో అనుకున్నా కానీ కుజుడు యోగించాడు. రాహువే మనకి తేడా కొట్టేస్తున్నాడు, రాహు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.